హాయ్ అండి, వెల్కమ్ టు కలగురగంప. హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ కూడా. లేడీస్కే కాదు జెంట్స్ కూడా చెప్తున్నాను, ఎందుకంటే ఉమెన్స్ హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే ఉమెన్స్ హ్యాపీగా ఉన్నారంటే దానికి కారణం మీరు కూడా. కాబట్టి కలగురగంప తరఫున అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. ఈ ఉమెన్స్ డే మాత్రం మన కలగురగంప కొంచెం ప్రత్యేకం, ఎందుకంటే మనము 15 డేస్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ రాము గారిది, దోసపాటి రాము గారిది ఒక వీడియో చేస్తున్నాం కదా. సో ఆ వీడియో చూసి ఎంతమంది డొనేట్ చేశారంటే చాలామంది డొనేట్ చేశారు. సో తను చెప్పింది ఏంటంటే, మాకు ఫోన్ చేసి, అమ్మ బీబీసీ నుండి కాకుండా 20-30 ఛానల్స్ మమ్మల్ని ఇంటర్వ్యూ చేశాయి, బట్ ప్రతిసారి ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేసినప్పుడల్లా మాకు సహాయం కావాలని ముందుకొచ్చారు, చాలామంది అడిగారు మమ్మల్ని. బట్ ఫస్ట్ టైం ఒక ఛానల్, మీ ఛానల్ మాత్రమే ఇంటర్వ్యూ చేశాక మేమేం చేయగలం మీకని ముందుకొచ్చారు మీ వాళ్ళందరూ కూడా అని అన్నాడనమాట. చాలా హ్యాపీ అనిపించింది ఆ మాట విన్నాక. నేను మాట్లాడిన చిన్న మాట, నేను చెప్పిన చిన్న విషయాన్ని పట్టుకొని నా మీద నమ్మకంతో మీరందరూ ఎంత సంతోషంగా, ఎంత మనస్ఫూర్తిగా డొనేట్ చేశారంటే, ఏదో చేశాంలే ఇచ్చాంలే అనుకోకుండా, అంటే ఆయన ఎంత ఫీల్ అయ్యారంటే మాటల్లో కూడా చెప్పలేము, అంత హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. మీ ప్రేమకు, మీ అభిమానానికి థ్యాంక్ యూ కాదు, అసలు భయం వేస్తుంది నాకు. సో నేను దీన్ని ఎలా నిలబెట్టుకుంటాను, నా వల్ల అవుతుందా ఇంత ప్రేమ ఇంత అభిమానం అనేది కొంచెం భయంగా ఉందబ్బా. ఇష్టంగా సంతోషంగా హ్యాపీగా ఉంది, కొంచెం భయంగా కూడా ఉందన్నమాట. సరే, ఇవాళ ఏంటంటే మన కలగూరగంప ఫ్యామిలీ నుంచి వచ్చిన అమౌంట్ అంతటితోనూ ఇవాళ రాము దోసపాటి గారు కొంచెం మందికి, అంటే ఎవరెవరికైతే నీడీ పీపుల్ చాలా అవసరం ఉంది అనే వాళ్ళని సెలెక్ట్ చేసి, చాలా స్క్రూటినీ చేసి సెలెక్ట్ చేశారు. అది చాలా టఫ్ వర్క్ అది మాత్రము. సో చేసేసి మనల్ని ఇన్వైట్ చేశారనమాట. సో నేను వెళ్తున్నాను. అయితే ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళందరికీ 99% నేను పర్సనల్గా అందరికీ కాల్ చేసి థ్యాంక్స్ చెప్పాను, మన కలగూరగంప ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా. సో వాళ్ళందరికీ చెప్పాను ఏంటంటే, ఆ రోజు ప్రోగ్రాంలో మీరు కూడా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఎంత మనస్ఫూర్తిగా మీరు డొనేట్ చేశారో అంతే మనస్ఫూర్తిగా మీ చేతుల మీదుగా వాళ్ళకి ఎవరికైనా ఇస్తే వాళ్ళకి మరింత మంచి జరుగుతుందని నేను కోరుకుంటున్నానని చెప్పాను. సో చాలామంది అవుట్ ఆఫ్ హైదరాబాద్, అవుట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉన్నారు, బట్ కొంతమంది మాత్రము రావడానికి వాళ్ళకు వీలు కుదిరింది. నాకు తెలిసిన నంబర్ మాత్రం 14 or 15 మెంబర్స్ నాకు చెప్పారు. మరి అక్కడికి వెళ్ళాక ఎంతమంది వస్తారో చూద్దాం. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, లాస్ట్ నిన్న మొన్న ఎవరైనా చేసుంటే నేను మిస్ అయ్యానబ్బా మీకు కాల్ చేయడము, సో సారీ. అండ్ ఎన్ఆర్ఎస్ కూడా 3-4 నేను కాల్ చేయలేకపోయాను, తర్వాత నేను కంపల్సరీ మీకు కాల్ చేసి మాట్లాడతాను. సో ఇదన్నమాట విషయము. ఇంకా ఏం చెప్పాలా, ఏం చెప్పను, జస్ట్ అక్కడికి వెళ్తాను, అక్కడంతా ఏం జరుగుతుందో చూసి మీ అందరికి, చూడలేని వాళ్ళందరికి కూడా చిన్న వీడియో రూపంలో పోస్ట్ చేస్తాను. చూసి వాళ్ళందరినీ బ్లెస్ చేయండి, హ్యాపీ ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఓ మా ఆయన కూడా ఉన్నాడు పక్కన, అందరం వెళ్తున్నాము. సో గాయత్రి కూడా ఉంది, చిన్ని కూడా ఉంది. సో ఈ రోజు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ని ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేయడానికి, మాకు ఈ ఆలోచన రావడానికి కూడా ముఖ్య కారణం, మార్చి 8 మహిళా దినోత్సవం చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టాలి, వాళ్ళు ఎవ్వరికీ కూడా తీసుకోకూడదు అని మాకు ఈ ఆలోచన రావడానికి కారణం మేడం ఇక్కడే ఉన్నారు, శ్రీదేవి గారు. తను కలగూర గంప అని ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయడమే కాదక, 2,60,000 కుటుంబాలు ఆమెకి తన కుటుంబ సభ్యుల్లాగా చూస్తారు. మేడం నాకు ఫస్ట్ టైం చెప్పినప్పుడు, మేము 2,60,000 మంది అండి కుటుంబ సభ్యులు అన్నప్పుడు, మేడం నన్ను 2,60,001గా జాయిన్ చేసుకోండి అన్న తర్వాత 4 రోజులు నాకు ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాల నుంచి కాల్ చేసి, వాళ్ళ కుటుంబ సభ్యుడిలాగా, ఒక తమ్ముడిలాగా, ఒక కొడుకులాగా, ఒక స్నేహితుడిలాగా కాల్ చేశారు. వాళ్ళందరూ కూడా మంచి మంచి ప్రొఫెషన్స్లలో ఉన్నవాళ్ళు, డాక్టర్లు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, కంపెనీ ఓనర్లు ఉన్నారు. సో ఈరోజు ప్రోగ్రామ్కి ముఖ్యంగా 3 మనకు అతిథులు. ఈరోజు నేను కేవలం వాలంటీర్ని, మొట్టమొదటి వ్యక్తి, 1,00,000 ఇచ్చినా సరే ఆమె చేసిన సహాయం ముందు చాలా చిన్నది. తను 6,000 జీతంలో ఒక వాచ్మెన్గా పనిచేసుకుంటూ కూడా మనందరం ఇంట్లో ఉండి బయటికి వెళ్ళి ఇంకొకరిని మందలియ్యని రోజు కూడా
ఆఖరితో నకనకలాడుతున్నారు వీళ్ళని నేను ఆదుకోకపోతే ఎందుకు నాకు భాష వస్తుంది ఎవరో ఒకరు సహాయం చేస్తారు బట్ వాళ్ళకి భాష రాదు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు అని 6000 జీతం నుంచి 2000 ఖర్చు పెట్టి మామూలు అన్నం కాదు అతిథిలాగా చూడాలి చికెన్ తో పెడతా అని తన కోడలతో కలిపి అన్నం పెట్టి మనకి ఇన్స్పిరేషన్ ఇచ్చి ఇన్ని వేల కుటుంబాలకు అన్నం పెట్టేలాగా చేసిన మహాతల్లి లక్ష్మమ్మ వాళ్ళ కోడలు ఇద్దరు ఇక్కడికి రండి తల్లి మీ ఇద్దరు ముందు రండి వాళ్ళిద్దరికి ఫస్ట్ ఎందుకంటే డబ్బు కన్నా గుణం ఆ పెట్టే గుణం ఆ మనస్తత్వం ఆ గొప్ప క్రెడిట్ నేను ఈరోజు సాక్షి పేపర్లో చూసి ఉంటారు తన ఫోటో తన ఇంటర్వ్యూని తనకు కూడా తెలియదు ఆ విషయం దాని తర్వాత నేను ఒక్కనైపోయినా నా నుంచి కాదు నేను ఆగిపోతా ఇంకా నేను చేయలేను అని వచ్చిన వాళ్ళతో నేను చేతులెత్తి మొక్కి చెప్పిన తల్లిగా నన్ను వదిలేయండి 10 నెలలు దాటిపోయింది అన్నప్పుడు రాముగారు మీరు నెల రోజులకు అన్నం పెడితే నెక్స్ట్ డే మళ్ళీ వస్తారు 6 నెలలకు అన్నం పెడితే మళ్ళీ వస్తారు అది కాదు వాళ్ళకి కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టాలి ఇంత చదువుకున్నారు ఇంత నాలెడ్జ్ ఉంది ఎందుకు మనం ఒక వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేయకూడదు చేద్దాం నేనున్నా అంటూ దానికి ప్రాజెక్ట్ ప్రిష ప్రిష అంటే దైవం ఇచ్చిన గిఫ్ట్ సో అలా పేరు పెట్టి మా వెన్నంటే ఉండి తను ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి కో ఫౌండర్ తన భర్త ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఇద్దరు అమ్మాయిలు ఉన్నా ప్రతి శనివారం వాలంటీర్ లాగా భోజనం లేకున్నా వాటర్ లేకున్నా కరోనాకు భయపడకుండా ఇంతో ధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ప్రాజెక్ట్ దిశ కోఆర్డినేటర్ యశస్విని గారు మేము చేస్తున్న జర్నీలో ఇంకా మేము అయిపోయినాము ఇంకా మేము ఆపేస్తున్నాము ఈ సంవత్సరం అవుతుంది 330 రోజులు ఇంకా ఇంటర్వ్యూ చేయడానికి కూడా ఓపిక లేని రోజులు మా సంకల్పం గొప్పదైంది ఇక్కడే ఉన్న గణేష్ అన్న ఒక మాట చెప్పిండు నీ సంకల్పం మంచిది నువ్వు ప్రాజెక్ట్ ప్రిషాస్ మొదలు పెట్టినప్పుడు నీది దృఢ సంకల్పం అయింది కానీ కలగూర గంప ఛానల్లో ఒకసారి మన ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత శ్రీదేవి గారు వాళ్ళ హస్బెండ్ మనకు పరిచయం అయిన తర్వాత వజ్ర సంకల్పం అయింది మీకు తిరుగులేదు నువ్వు ఏదనుకున్నా అవుతుంది అని చెప్పి సంకల్పాన్ని దృఢ సంకల్పంగా దృఢ సంకల్పాన్ని వజ్ర సంకల్పం చేసి ఈరోజు 180 కుటుంబాలకు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేలాగా చేస్తున్నాం అంటే దాంట్లో ముఖ్య కారణం మన శ్రీదేవి గారు శ్రీదేవి గారిని ఈ రోజు వచ్చి వాళ్ళ చేతుల మీదుగా కొంతమందికి ఇవ్వాలని రిక్వెస్ట్ చేసినాం తను ఇక్కడే ఉంది సో ఈరోజు చేసే దాంట్లో మీడియా ముఖంగా నేను చెప్తున్నా ఈరోజు ఇన్ని ఐటమ్స్ కనపడుతున్నాయి మీరు లెక్కేస్తే నా దగ్గర బుక్ ఉంది బుక్ లో ఒక్కొక్క ఐటమ్కి ఎంత అవుతుంది చూస్తే 8 లక్షల రూపాయలు అవుతుంది కానీ ట్రాన్స్పరెన్సీ మనం ఈ టైంలో జేబులోంచి తీసి ఇవ్వాలి ఆస్తులైన అమ్మి ఇవ్వాలి ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారని ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉండి దేశంలో ఎక్కడెక్కడో ఉండి మేమెవరమ్మో కూడా తెలవకుండా మమ్మల్ని కలగూర గంప ఛానల్ ద్వారా కానివ్వండి వేరే మీడియా ద్వారా కానీ తెలుసుకొని ప్రోత్సహించిన ప్రతి నేస్తానికి దాంట్లో యశస్విని మేడం గారు ముఖ్య కీలక పాత్రలో ఉన్నారు అలా ఎంతో మంది సహకరిస్తే వాళ్ళందరూ ఇచ్చిన రూపాయి రూపాయిని జాగ్రత్తగా దాచిపెట్టి రైస్ వరకు మేము పంచి ఈ వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా ఒక కుటుంబం నిలబడాలని చెప్పి ఒక్క దగ్గర చేర్చి ఈరోజు ఇవన్నీ ఇస్తున్నాం దీనికి కేవలం నేను వాలంటీర్ని మాత్రమే ఈ వస్తువులలో ఏ ఒక్క దాంట్లో కూడా ఒక్క రూపాయి కూడా నాది లేదు నా కుటుంబానిది లేదు ఈ క్రెడిట్ మొత్తం మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు తల్లి చాలా మంది తల్లులు వాళ్ళు చేసే పనిలో నుంచి కూడా 10 రూపాయలైనా సేవ్ చేసి వాళ్ళు ఇచ్చింది రూపాయి అయినా గూగుల్ పే 1 రూపాయి 11 రూపాయలు 116 రూపాయలు 1,116 రూపాయలు అన్నా నేను తిరుపతి పోతా అనుకొని ముడుపు కట్టుకున్నా కానీ నాకెందుకో నువ్వు దేవుడిలా కనపడుతున్నావు నా ముడుపు ఇప్పిస్తా అన్న చెల్లెలు ఉన్నారు అంత పవిత్రంగా దీన్ని చూసి ఇక్కడికి ఇచ్చారు కొన్నిసార్లు నేను హార్ష్గా ఉంటా రాముగారేంది దేవుడు అన్నం పెడతాడు కోపంగా ఎందుకున్నాడనంటే 1 రూపాయి అపాత్ర దానం చేస్తే నాకు పాపం తగులుతుంది నా డబ్బులు అనుకో 100 మంది ఎలిజిబిలిటీ లేని వాళ్ళకైనా ఇస్తా ఎందుకంటే నాకు తప్పనిపించదు బట్ వేరే వాళ్ళు ఇచ్చిన రూపాయలో ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ ఉండాలి ఎందుకంటే ఇప్పటికే ఎన్జిఓల పేరుతోటి చాలా మంది 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఖర్చు పెట్టి 90 రూపాయలు వాళ్ళు రకరకాలకు వాడుతున్నారనే చెడ్డ పేరు ఉంది అది పోవాలి దానికి ఉదాహరణ చెప్తా మేడంకు తెలియదు ఇప్పటి వరకు శ్రీదేవి మేడంకు తెలియదు సార్కు తెలియదు ఎక్కడో కువైట్ లో ఉండే ఒక అమ్మ తన మనవరాలు బర్త్డే చేయాలి హైదరాబాద్కి రావాలి గుంటూరు రావాలనుకుంది తను రాలేకపోయింది కానీ కలగూర గంపలో యూట్యూబ్ ఛానల్ వచ్చిన వీడియోని తను చూసింది చూసిన తర్వాత నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసిన తర్వాత రాము నేను ఇండియాకి రాలేకపోతున్నా నా భర్త లేకపోయినా నా కాళ్ళ మీద నేను నిలబడి నేను నలుగురికి ఆదుకుంటున్నా నా మనవరాలు బర్త్డే 6వ బర్త్డే మార్చి 6వ తారీఖు అద్భుతంగా చేయాలి మీరు చేయగలరా అన్నది నేను చేస్తే తల్లి అన్న మీరు చేస్తే నేను 6 కుటుంబాలు నిలబెడతా అండి అన్నది
ఆరు కుటుంబాలకు ఆరు కుటుంబ మిషన్ ఇస్తానన్నది. ఆ చిన్న పాపతో సహా వాళ్ళు శనివారం రోజు గుంటూరు నుంచి మార్నింగ్ 5 గంటలకు బయలుదేరి 11 గంటల వరకు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఆరు కుటుంబ మిషన్నే మనకి ఇవ్వచ్చు, కానీ ఆ రోజు మేము పంచిన ప్రతిది కూడా ఆ పాప పేరు మీద అద్భుతంగా నిర్వర్తించిన తర్వాత ఆ తల్లి ఇక్కడే ఏడ్చింది, నేను ఇంత గొప్పగా నా బిడ్డ బర్త్డే చేస్తున్నా, నేను కరుణ గురించలేదు, ఇన్ని కుటుంబాలని నేను నిలబెడుతున్నానా, ఇంత కష్టాల్లో ఉన్నారా ఒక్కొక్కరు అని చెప్పేసి, అంటే మేమిచ్చిన తృప్తి తిరిగి ఏందేరంటే వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయికి కూడా న్యాయంగా ధర్మంగా ఆ కుటుంబానికి ఆధారం అనుకున్న వాళ్ళకే ఇచ్చినాం. ఇక్కడ దగ్గరలో ఉన్న చాలా అపార్ట్మెంట్ల వాళ్ళకి నా మీద కోపం, మా వాచ్మెన్ కి ఎందుకు ఇవ్వలేదు, మా సెక్యూరిటీకి ఎందుకు ఇవ్వలేదు, మా బామ్మకి ఎందుకు ఇవ్వలేమా, ఎవరో ఎందుకు. నా వైఫ్ అడిగింది ఏమంటే, మనకు ఒక కుటుంబిషన్ ఇవ్వచ్చు కదండి, ఇన్ని మంచుతున్నావు అంటే నీకు ఎలిజిబిలిటీ లేదు అన్న. మరి ఆమె పేరు మీద ఉన్న 2 ఎకరాలు అమ్మి నాకు 40 లక్షలు ఇచ్చింది, నేను ఈ పని అంతా చేస్తుంటే, కానీ నేను 4000 మిషన్ నా భార్య కూడా ఇలా, ఎందుకంటే ఆమెకు ఎలిజిబిలిటీ లేదు మిషన్ కి. సో అంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం, అంత మీరు నన్ను తిట్టండి నేను పడతా, నన్ను పొగిడితే కూడా నేను తీసుకోను. ఈ సంకల్పం మాత్రం స్వార్థంతో పేరు రావాలనే ఉద్దేశంతో చేసింది కాతల్లి. భగవంతుడు నన్ను ఒక వెపన్ లాగా వాడుకున్నాడు అంతే, నేను కేవలం నా చేత్తో ఇస్తున్నా అంటే అది ఎవరిదో సంకల్పం, నాది కాదు, నాకు ఆ భాగ్యం కలిగించిండు కాబట్టి ఇంత పవిత్రంగా చేసిన. ఇన్ని రోజుల్లో ఎవరినైనా మేము హార్ష్గా మాట్లాడి ఇబ్బంది పెట్టుంటే మీ కన్న కొడుకో మీ తమ్ముడు అనుకోని మనస్ఫూర్తిగా క్షమించండి. మీకు నో అని చెప్పేటప్పుడు నేను 100 సార్లు బాధపడతా లోపల, కానీ నేను నో అని చెప్తా బయటకు, ఎందుకంటే అది మీకు ఆ ఎలిజిబిలిటీ కాదు అని. ఇక్కడున్న కొంతమంది చెల్లెళ్ళ స్టోరీలు చెప్తే మీరు ఏడుస్తారు, ఎందుకు అనంటే రోజుకు 50 నుంచి 60 మంది కట్టుకున్న భర్త అనుకోకుండా కరోనాతో చనిపోతే యుక్త వయసులో ఉన్న కూతురే వెళ్ళి బన్సిలాల్పేటలో తగలబెట్టేసి వచ్చిన తర్వాత శవాన్ని చూసి ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా 3 నెలలు గడిపిన కుటుంబం బాధ అయిన తర్వాత కూడా నేను నిద్రపోయినా అని అంటే నాకు ఎక్కడ నిద్ర వస్తుందో చెప్పండి, రాదు కదా. అలాగ ఎన్నో రోజులు నిద్ర లేని రాత్రులు గడిపినాం. ఇద్దరు ఎదిగిన అమ్మాయిలు 3 నెలలు ఇంట్లో లైట్ కూడా వేసుకోకుండా బతికితే బయటికి తీసుకొచ్చి వాళ్ళ కొద్ది వీడి సెంటర్ పెట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేంత వరకు మేము తోడుగా ఉన్నాం. మన కష్టం కంటే వాళ్ళ కష్టం పెద్దది తల్లి. నేను అదే చెప్తా, భర్త చనిపోయి సింగిల్ గా ఉండి చాలా ఇబ్బందులు పడుతున్న తల్లులు ఎంతరో ఉన్నారు, వాళ్ళకి ఇస్తున్నా, నన్ను అర్థం చేసుకోండి, నేను కోపంగా చెప్పట్లేను అని బతిమలాడినా గానీ కొంతమంది ఆశ, మనిషికి ఆశ ఉండాలి తప్పకుండా, కానీ మీకు ఇస్తా ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడు ప్రయారిటీలో మీరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు. ఇక్కడి నుంచి పోతూ నన్ను ఆ చూసే చూపులు నాకు చాలా బాధ అనిపిస్తాయి, ఇది నాకు మిషన్ కూడా ఇవ్వలేదే అని, బట్ నేను తట్టుకుంటా, ఎందుకనంటే మీకు ఎలిజిబిలిటీ లేదు అంటే లేదు. ఇప్పుడు వచ్చిన టీచర్లు పవిత్ర ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎక్కడి నుంచో ఇక్కడి దాకా వచ్చి మేము మిషన్లు కావాలా, మీ కాళ్ళ మీద ఏం నిలబడతారంటే, నానా నువ్వు 3-4 నెలలుగా మమ్మల్ని ఆదుకుంటున్నావు, అవి వేరే కుటుంబాలకి కేవలం రేషన్ 25 కేజీస్ రైస్ ఆయిల్ పప్పు ఇస్తే చాలు అని అతిపెద్ద మనసుతోటి, నెక్స్ట్ మంత్ లో స్కూల్స్ స్టార్ట్ అవుతాయి, మేము ఇంకా హ్యాపీగా ఉంటాము, మాకేమొద్దు అంతకన్నా ఎక్కువ అని మునుగోడు నుంచి, చౌటుప్పల్ నుంచి, నారాయణపూర్ నుంచి, ఒలిగొండ నుంచి వచ్చిన తల్లులు మీరు నిజంగా గొప్ప మాతృమూర్తులు తల్లి. లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తా. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఈరోజు మహిళా దినోత్సవం చేసుకుంటుంది, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటారు. గత సంవత్సరం వరకు మహిళా దినోత్సవం అనంటే కన్న తల్లికి ఫస్ట్ చెప్తాం, అమ్మ నువ్వు జన్మనిచ్చినావు, నువ్వు బాగుండాలి తల్లి అని, కట్టుకున్న భార్యకు చెప్తాం, కడుపున పుట్టిన బిడ్డకు చెప్తాం. కానీ ఈ మహిళా దినోత్సవం మన కుటుంబం కాదు, ఎన్నో కుటుంబాలు బయట ఇబ్బంది పడుతున్నాయి, ఆ తల్లికి నిలబడాలి, నీడనివ్వాలి, వెన్నుదన్నుగా ఉండాలి, ఆ కుటుంబానికి చెప్పాలి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, తల్లి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి ఇదిగో నేను పిండి గిర్ని ఇస్తున్నా, నీ ఇద్దరు కూతుర్లకు ఫీజు కట్టు, నీ ఇద్దరు కూతుర్లని నీ డబ్బులతోటి నువ్వు చదివిస్తున్న గొప్ప మనస్తత్వం నీకు ఇస్తున్నాము అని చెప్పిస్తున్నాం. సో ఇది మాకు నిజమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్నది. నీకు నీ కుటుంబ బాధలు చూసి 20,000 అయినా ఒక మంచి మిషన్ ఇస్తున్నా, నువ్వు దీని మీద నెలకు 30,000 సంపాదించవచ్చు తల్లి అని. అమ్మ ఇంకొకటి, కుటుంబ మిషన్లు 3 రకాలు తెప్పించాం, 20,000 మిషన్ కావాలని అందరికీ కోరిక ఉంటుంది, వాళ్ళ కష్టాన్ని బట్టి వాళ్ళ స్కిల్ సెట్ ని బట్టి ఇది ఇచ్చినాం. 10,000 మిషన్ కావాలని కొంతమందికి ఉంటుంది, 5,000 మిషన్ అంటే నాకెందుకు అనుకుంటారు, కానీ అన్ని చూసే ఇస్తున్నాం తల్లి, ఇచ్చింది తీసుకొని వెళ్ళండి జాగ్రత్తగా. ఇది మన కుటుంబం ఫంక్షన్ అనుకోండి. గొప్ప మాతృమూర్తులు 3 ఇక్కడ ఉన్నారు, మేము ఎప్పుడు అంటాం 3 శక్తులు ఇక్కడ మనకు, ఒకరు ఇన్స్పిరేషన్ అయితే, ఒకరు మమ్మల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకపోతే, ఇంకొకరు మాకు అనంతమైన శక్తినిచ్చి మీకు ఇంత 2,60,000 కుటుంబాన్ని ఇచ్చినామన్నారు. ఈ 3 తల్లుల చేతుల మీదుగా ఇస్తాము, ఆ 3 స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తాము. మొట్టమొదటిసారిగా
ముందుకు రావాల్సిన వాళ్ళు మునుగోడు టీచర్స్ మాత్రమే లోపలికి ఉండండి, క్విక్ గా తీసుకొని మీరు వెళ్ళిపోతారు. తర్వాత చౌటుఫల్ టీచర్లు రండి, తీసుకొని వెళ్ళిపోండి. ఆ తర్వాత ఒక్కొక్కరిని పిలిచి మీకు రావాల్సిన ఐటమ్స్ మేము ఇస్తాం. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికే లేట్ అయింది, నేను మాట్లాడిన ప్రతి మాటలో ఏ మాత్రం తప్పు నాకు క్షమించండి, బట్ మనస్ఫూర్తిగా మాట్లాడినాను ఒక్కటి అర్థం చేసుకోండి తల్లి. థ్యాంక్ యూ. మీరు ఓన్లీ రైస్ ఆ కిట్ మాత్రం తీసుకొని వెళ్ళండి తల్లి, మీకు కావాల్సిన మా వాలంటీర్ వచ్చి రైస్ ప్యాక్ పెట్టారంటే. మీరు మొత్తం 15 మంది కదా రఘు, 15 మంది వాలంటీర్లు, 15 రైస్ ప్యాక్లు ఇక్కడ నుండి టకటకాలు అయితే 15 రైస్ ప్యాక్ వాళ్ళు 15 కిట్స్ తీసుకొని పోతారు. ఆ వెహికల్ తెచ్చుకోమని థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. స్కూల్స్ బాగా చూసుకోండి, పిల్లలు బాగా చూసుకోండి. ఆయనకి హెడ్ ఇంజరీ ఉంది, యాక్సిడెంట్ అయింది సార్, ఆయన స్కూల్లో మీరు చేసుకుంటారా? మీది ఏదైనా మీకు ఇంకొక కిట్ మీరు ఫస్ట్ నాకు ఇచ్చారు. తప్పకుండా వాళ్ళందరినీ కలిసాక వెళ్తా. నేను కలుస్తాను. సహాయం అందుకున్నందుకు మేము ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను రామన్నీకి, ఎందుకంటే ఒకరి ద్వారా సహాయం చూపిస్తాడు దేవుడు అనే దానికి నిదర్శనం నాకైతే రామన్నే అనిపిస్తున్నారు. ఒక సంవత్సరం రోజులు, ఇంకొక 10 రోజులు అయితే తను మొదలుపెట్టిన పని 365 రోజులు పూర్తి కావస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉందండి అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా ఈరోజు ఇంత మంచి సహాయం అందించడానికి ముందు వచ్చిన పెద్దవాళ్ళకందరికీ ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. చాలా మంది తెలియదు, దాదాపు 100 పైగా ఉత్తేజాలు దూకి ఆత్మహత్యలు చేసుకుంటుంటే పైకి కాపాడిన వీరుడు చూడండి. ఆత్మీయులందరినీ కలిసి పైపు వచ్చి సడన్ గా చెప్పకుండా మరి వచ్చిండు. ఏప్రిల్ మే లో మేము ఫస్ట్ కలుసుకున్నాం. ఈ రోజు డాక్టర్ శివ అయ్యిండు, అంటే అంత గొప్ప సర్వీస్ చేసిండు. ఇప్పుడు డాక్టర్ శివ అర్థం కాకుండా
మళ్ళీ మనం పికప్ కావాలంటే చాలా టైం పట్టుద్ది. కానీ ఎప్పుడైనా విత్తనం పెట్టిన వారం రోజుల తర్వాత మొలకెత్తుంది, అది విత్తనం వచ్చే వరకు కూడా మనం చూస్తూ ఉంటాము. అది పెద్ద వృక్షంగా మారి ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయపడుతున్నాయి. ఈ రోజుల్లో మనం కూడా మౌనంగా ఉండి ముందుకెళ్ళాలని నేను ఒక చిన్న పాటని మీ అందరికి డెడికేట్ చేస్తున్నాను. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కప్పు చిగురు కనిపిస్తుంది. పవిత్ర ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు, ప్లాస్టిక్ వ్యతిరేకంగా మీ పిల్లలకు చెప్పండి, ప్లాస్టిక్ వాడడం తగ్గించమని చెప్పండి. సింబాలిక్ ఉండాలంటే క్లాత్ బ్యాగ్ ఇస్తున్నాము, కూరగాయలకు పోతే క్లాత్ బ్యాగ్ వాడమనండి, చికెన్ మటన్ ఫిష్ కు పోతే టిఫిన్ బాక్స్ వాడమండి, కానీ ప్లాస్టిక్ కవర్ మాత్రం వాడొద్దని చెప్పండి. దయచేసి తగ్గిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. భూమాత అందరికన్నా పెద్ద మాత కదా. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నాన్న. ఈ టైం వచ్చినాక చాలా బాధగా ఉంది, అంతకు మించి ఏం లేదు. ఇస్తున్నందుకు సంతోషం కాదు, ఇట్లాంటి పరిస్థితి వచ్చినందుకు బాధగా ఉంది. థ్యాంక్ యూ. మొత్తం పంపిస్తాను, జస్ట్ పట్టుకొని వదిలే. లేదు సార్, బాధగా ఉంది, ఇస్తుంటే సంతోషంగా లేదు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. Thank you.
అయ్యయ్యో థాంక్స్ చెప్పొద్దు థాంక్స్ చెప్పొద్దు ఎందుకు మేడం చెప్పాలి మేడం ఇవ్వడం అనేది ఈరోజు సంతోషం కలే చాలా బాధ అనిపిస్తుంది అంతే ఈ సిచువేషన్ వచ్చినందుకు అంతకు మించి ఏం లేదు ముగ్గురు ఆడపిల్లలు తనకి ఏదైనా తన సొంతంగా చేయిస్తే నేను ఏం చేయలేను సార్ నాకు ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి ప్రస్తుతానికి అయితే రైస్ గ్రాసరీస్ అడిగింది తీసుకోవాలి తన ముగ్గురు కూతురు ఒక కూతురికి మొబైల్ ఫోన్ ఇచ్చి చదువు కూడా స్టడీ కోసం ఫోన్ తన కూతురికి తీసుకెళ్ళాడు పెడతారు 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 ఇలా అంటే ఈ వయసులో కూడా నేను అన్నం వండి నలుగురికి పెట్టి నేను బతుకుతా అన్న వాళ్ళని మేము పిలిచాము నువ్వు లోపలికి వెళ్తాను కలగూర గంప నుంచి మేడం ఒకరికి ప్రామిస్ చేసింది తోపుడు బండి కాంటాతో పాటుగా కూరగాయలు రకరకాలు ఇప్పిస్తా ఈ పెద్దమ్మకు నాకు నచ్చింది అని చెప్పింది ఆ పెద్దమ్మని ఆ బండి ఆ కాంటా అవి తీసుకొని వస్తే ఫస్ట్ ఆమెకి ఇస్తారు మొత్తం అంతా మన ఫ్యామిలీ కాబట్టి మొత్తం కలగూర గంప ఫ్యామిలీ ఇక్కడ అరే బస్సు కి రాకి బోని చేయని ఆగు ఆగు మన ఇద్దరికి చూసినావు కాదు నువ్వు నేను కలిసి మా సార్ కమ్మ మా ఆయన కమ్మ ఫస్ట్ మేడం లేదండి విమెన్స్ డే కదా మా ఆయన కమ్ముతాం మేము ఫస్ట్ బండి కూరగాయలు ఆ తల్లి కష్టం మామూలు కష్టం కాదు తల్లి నెత్తిలో గంప పెట్టుకొని చంటి బిడ్డని సంకల పెట్టుకొని ఇంటింటికి తిరిగి కూరగాయలు అమ్మి ఇప్పటికీ ఎదిగిన కూతురు ఉంది పెళ్లి చేయాల్సిన ఆమె నాకు ఆమె కష్టం ఫస్ట్ తెలిసేది కాదు ఊకనే వచ్చేది బియ్యం తీసుకొని పోయేది ఈ వయసు అనేటప్పటికి మీకు ఇంకెందుకు ఇట్లా వస్తుంది రేషన్ కార్డు ఉందా నీకు ఇంకేం కావాలంటే ఏ రోజు నోరు ఇప్పలేదు లాస్ట్ లో చెప్పింది ఏమనంటే నాకు కూరగాయలు అమ్మొస్తుంది సార్ నేను గంప నెత్తిలో పెట్టుకొని చంటి బిడ్డని సంకల పెట్టుకొని తిరిగినామని ఏరియా అంతా తెలుసు అన్నప్పుడే ఆ మేడం వచ్చింది ఆ రోజు చూపించాం డెమో అద్భుతంగా తను చేయగలదు అని ఇప్పుడు సంతోషమా మంచిగా నడిపించుకుంటావా కలగూర గంప నుంచి వచ్చిన ఎవరు అయ్యో గంప లేదుగా మనకు మన గంప మిస్ అయింది ఇక్కడ రాకొచ్చిన కుటుంబ సభ్యులు కాబట్టి వెళ్ళేటప్పుడు నచ్చిన చామంతి మొక్క తీసుకొని వెళ్ళండి అది మా గుర్తుగా మేము ఇవ్వాలనుకున్నాం ఏం కావాలండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ డిన్నర్ కి ఓన్లీ వంకాయలు మా గార్డెన్ నిండా వంకాయలు ఉన్నాయి ఏ ఇట్లా వంకాయలు ఒక్కటి కాదమ్మా మాది కలగూర కాబట్టి కలగూరలు ఎగ్జాక్ట్లీ కలగూర కొనుక్కునేటోళ్ళు ఏరుకోవచ్చు కొనుక్కునేటోళ్ళు కూడా ఓకే ఇది నా ఫేవరెట్ మిర్చి ఎంతకి ఇద్దాం ఇది 1100కి ఇద్దాం 1100కి సరేనా సరే తక్కువ రేట్ ఎక్కువ రేట్ 1100 ఓకేనా ఓకే సరిపోకేనా ఓకే వావ్ నువ్వు ఇలాంటి 1100 కొరేస్తావు తల్లి ఒక మంచి మనసున్న సర్ కి ఫస్ట్ సెల్లర్ సార్ సార్ ప్లీజ్ మీరు మీ గొప్ప మనసు 1100 రూపాయలు ఇచ్చి సార్ ఫస్ట్ కలగూర గంప తీసుకుంటున్నారు కలగూర గంప ఓకేనా థ్యాంక్ యూ మీ అమ్మ శ్రీదేవి గారు చాలా థ్యాంక్స్ తల్లి మీ గొప్ప మనసు ఇక్కడే చూపిస్తున్నారు మీరు థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ తీసుకో ఇంకా ఓకేనా జాగ్రత్తగా వెళ్ళు ఆ కర్రాడని తీసేయండి అన్న కర్ర తీసే తీసుకుంటావా వండుకుంటా నీ పేరు మీద యా సార్కు ఆ సార్కా కలగూరలే కలగూర బండి ఖాళీగా పది మంది కింద కూర్చుంటా బండి ఖాళీగా వాళ్ళంట ఇక్కడ అమ్మేస్తావా తల్లి కలగూర గంపకు కావాల్సిన వ్యక్తి తల్లి అద్భుతమైన బిజినెస్ లక్షణాలు మీరు నేర్చుకోవాలి చిన్నప్పుడు తెలివాక మనం ఏదో అనుకో చూడు ఎంత అద్భుతం ఇక్కడనే అమ్మేస్తండి అని అంటుంది అంత తెలివిగా బతకాలి తల్లి నిజంగా చాలా మంచి వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకున్నారు ఆ కవరీ నేను బ్యాగీ
సార్కి ఎక్కువనా? కొసరు కొంచెము, ఎసరు కొంచెము తీసుకోండి. అందరికి మళ్ళీ మళ్ళీ సహాయం చేయాలనే గొప్ప మనసున్న తల్లి. ఇదే కరోనా టైంలో వాళ్ళ హస్బెండ్ చనిపోయినా సరే ఇద్దరు పిల్లలు బాగా చదువుతారు. కానీ మేమే వాళ్ళ అడ్రస్ ఎత్తుకొని పీర్జాది కూడా వరకు వెళ్ళాం. వెళ్ళి వాళ్ళ ఇంట్లో కరోనా టైంలో వాళ్ళ ఇల్లు చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించి ఒక మాట అన్నా, అక్క భగవంతుడు నీకు తమ్ముళ్లాగా నన్ను ఇక్కడికి పంపించిండు, నీకే ఇబ్బంది ఉన్నా నాకు ఫోన్ చేయన్నా. ఈ 10 నెలల్లో ఆ అక్క కేవలం నాకు 2 సార్లు ఫోన్ చేసింది, 2 సార్లు సాయం తీసుకొని నాకు జాబ్ ఇప్పి అన్నా, జాబ్ ఇప్పి అన్నా, నేను జాబ్ చేయగలుగుతా, భర్త లేకున్నా కానీ నా ఇద్దరు బిడ్డల్ని నేను ఎలాగైనా చేసుకుంటా, నేను వాళ్ళకి ఫీజులు కడతా అన్నది. గొప్ప మనస్తత్వం ఉన్న తల్లి. లేదక్క నీకు ఇంకేదన్నా ఒకటి చేయాలనిపిస్తుంది, పిల్లలు పెద్దోళ్ళు ఇంటర్మీడియట్కి వస్తున్నారు చెప్పు అని అంటే ఏం అడగలే. నిన్న గట్టిగా మాట్లాడితే ఒక పిండిగిరిని మా ఏరియాలో లేదు, అది ఇస్తే నేను చాలా హ్యాపీగా చేసుకుంటూ జాబ్ చేసుకుంటా, నా ఇద్దరు బిడ్డలను చదివించుకొని పెళ్లి చేస్తా అన్నది నాకు భగవంతుడు ఇచ్చిన అక్క. అక్క పీర్జాదిగూడలో తన పేరు కూడా, అంటే చాలా వరకు నాకు వాళ్ళ పేర్లు తెలియదు, నేను ఇట్లా పీర్జాదిగూడ సో అండ్ సో ఇల్లు పిండిగిరిని ఎక్కడుంది సో రైట్ రైట్ శ్వేత వాళ్ళ మదర్ మా శివానికి తెలుసు, ఎందుకంటే నా కష్టాల్లో చాలా సార్లు పంచుకుంటాడు. అన్న నువ్వు పిండిగిరిని ఇస్తే నేను వాళ్ళ కూతురుకు ఫీజు కట్టొస్తా అని చెప్పి వెళ్తాడు, నాకు నాతో పోటీ పడి నన్ను ఎప్పుడు గెలుస్తుంటాడు అభిమానం ప్రేమలో. రా తల్లి నూరా. ఇది ఈ మిషన్ని మేడం తను ఎట్లాగో మోయలేదు బాబు, వాలంటీర్స్ ఒక్కరు వెనక నుంచి కొంచెం ముందు తీసుకురంటే ఆ మిషన్ వెళ్ళిపోతే సగం ఇక్కడ వరకు తీసుకురండి, మేడం వాళ్ళు వచ్చేస్తే హ్యాండ్ ఓవర్ చేస్తాం. హెడ్జ్ వరకు జాగ్రత్తగా పట్టుకురండి. నిన్న రాణిగంజ్లో తెచ్చినాం తల్లి, ఇది అట్లా పెట్టుకోండి. హెడ్జ్ రైట్ 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 ఓకే. చెల్లె ఎక్కడున్నారా? రా తల్లి. ఇగో ఇద్దరు గొప్ప మనసున్న మాతృమూర్తుల చేతి మీదకి ఇప్పిస్తున్నావు, తీసుకో తల్లి. బాగుండాలి నువ్వు జస్ట్ పట్టుకోండి అమ్మా, జస్ట్ పట్టుకోండి. చాలా థ్యాంక్ యూ. వాలెట్ తీసుకెళ్ళి మన అక్కడ పెట్టండి, మన సెక్యూరిటీ కాడ. అక్క దీని టెక్నీషియన్ వచ్చి ఎలా వాడాలి దాని నెంబర్ ఇచ్చి తను నీకు ఇంటి దగ్గర డెలివరీ చేయించి ఇస్తాం అక్క, ఓకేనా? మహిళా దినోత్సవం రోజు బాగుండాలి అని చెప్పి నీకు ఇస్తున్నాం, ఓకేనా? ఇంకా ముగ్గురు మాతలు శక్తి ఉంది, నాకేమైతుంది నేను రాజుగా. రైట్ ఓకేనా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎందుకు చెప్తున్నా ఇంత గొప్పగా అంటే, కరోనా టైంలో కట్టుకున్న భార్య కన్న తల్లి కూడా ముట్టుకొని పరిస్థితిలో కూడా ఎవరో తెలియని అనాథ శవాలని అత్తుకొని ట్యాంక్ బండ్లో దూపితే తీసి బయటికి తీసినాక నాకు ఫోన్ చేసి ఏడ్చిండు, అన్న నా భార్య అడుగుతుంది నీకేమన్నా అయితే నా కుటుంబానికి ఎవరు దిక్కు అని అంటుంది, మరి ఈ పని నేను చేయనా వద్దా అన్నాడు. నువ్వే ఆలోచించుకో శివ, అంటే నేను చేస్తున్నా ఎందుకంటే నాకేమన్నా అయితే మీలాంటి వాళ్ళు ఉన్నారు చూసుకోవడానికి అని. అంత గొప్ప మనసు, ఈ రోజు వరకు ఇల్లు లేదు, వాకిలి లేదు, ట్యాంక్ బండ్ మీదనే ఉంటాడు, పోలీసులు చేయలేని పనిని కూడా చాలాసార్లు చేస్తుంటాడు. గొప్ప మనసున్న మనిషి, తనకు ఖర్చు పెట్టుకోమని లక్ష ఇచ్చినా కానీ ఇంకో 10 మందికి పనిచేయంత గొప్ప మనసున్న వ్యక్తి. అందుకే డెఫినెట్ గా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ గణేష్ అన్న, తనని బయటికి తీసుకొచ్చి తన వార్తని ఈనాడు బుక్ లో తీసుకొచ్చి అద్భుతమైన వ్యక్తిగా మార్చిన గణేష్ అన్న, సతీష్ లాల్ అన్న ఫోటోగ్రాఫర్ ఈనాడు, వాళ్ళు బయటికి తీసుకొచ్చినాకనే తెలిసింది. ఎందుకు చెప్తున్నా అంటే తల్లి, కరోనా టైంలో ఏప్రిల్ మేలలో ఆకలికి ఇబ్బంది అవుతున్న 11 మంది అనాథలను చేర్చుకొని కూడా వాళ్ళకి అన్నం పెట్టిస్తే కూడా ఎవరు చూడని పరిస్థితి. బట్ ఇప్పుడు డాక్టర్ శివ ఓకేనే డాక్టరేట్ ఇచ్చింది ఈ మధ్యన ఒక యూనివర్సిటీ. సో గొప్ప అంటే కవిత గారితో పాటుగా స్టేజ్ షేర్ చేసుకునే స్థాయికి ఎదిగింది. థ్యాంక్స్ శివ అన్న, మీరు రావాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఎప్పుడు వెనుక ఉంటారు ఈ అన్నవాళ్ళు. ఈనాడు ఫోటోగ్రాఫర్ సతీష్ అన్న, శివ అన్న అమ్మ సో మచ్ అండి. 2,60,000 మంది కుటుంబ సభ్యులు ఉన్నమ్మ, మీ సేవకు ఖచ్చితంగా బాగుండాలి. మేము ఉన్నాము
ఈ రోజు ఉన్నారు అని నమ్ముతున్నా. ఇంకా నల్లు చేద్దాం సాయం అనేది. నిన్న కూడా నాకు ఏదో సంస్థ వాళ్ళు 100,000 రూపాయలు రివార్డ్ ఇచ్చి, ఇగో ఈయన దగ్గర ఉన్నది ఏదో సంస్థ 100,000 రూపాయలు ఇస్తే 200,000 చేసి అంబులెన్స్ కొని అందరికి సేవ చేస్తాడు. అదే ఆ గొప్ప మనిషికి మాకు థ్యాంక్స్ అన్న. నువ్వు ఇలాగే ఉండాలి, ఇంతే పవిత్రంగా ఉండాలి. థ్యాంక్స్. ఇట్లా తల్లి, ఈ తల్లిని ఫస్ట్ టైం చూసినప్పుడు నేను షాక్ అయినా. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తారు, లొకేషన్ పెట్టాలి, ఫోన్ నెంబర్ చెప్పాలి, కాలనీ పేరు చెప్పాలి, ఈ అడ్రస్ కనుక్కోలేరు. ఎక్కడో ఓల్డ్ సిటీ ఉప్పుగూడలో ఉంటుంది ఈ తల్లి. ముగ్గురు బిడ్డలు పెళ్లి చేసింది, అయినా అల్లుళ్ళు ఎందుకు మీ అమ్మకి ఇంకా అన్నం పెడుతున్నామంటే ఆ బాధ తట్టుకోలేక, బిడ్డ నా కాళ్ళ మీద నేను బతుకుతా, నాకేమైనా సాయం చేస్తావా అని ఫోన్ చేయకుండా, నా పేరు తెలవకుండా ఉప్పుగూడ నుంచి ఇక్కడికి వచ్చి బోర్డు దగ్గర కూర్చొనుంది. అమ్మ నాకు ఇంకా ఆ మాటలు గుర్తున్నాయి తల్లి, నువ్వు మాట్లాడిన ప్రతి మాట గుర్తుంది. నీకు సహాయం చేస్తా అన్న, సో చేతనైనంత వరకు చేసినా ఈ ఇప్పుడు ఇచ్చేది నీకు, నీ కూతురుది అయిపోయింది, ఇప్పుడు ఇది నీకు ఇస్తున్నా. ఈ తల్లి సపోర్ట్ తోటి చేయగలుగుతున్నా, నువ్వు బాధపడొద్దనే ఇస్తున్నాం. ఈరోజు ఎవ్వరు కూడా దయచేసి కళ్ళలోంచి నీరు కార్చొద్దు, ఎందుకంటే మీరు కార్చిన కన్నీళ్లు నన్ను ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా చేసిన. ఈరోజు సంతోషం, ఉమెన్స్ డే, మీ ఎంపవరింగ్, మీ కాళ్ళ మీద. ఇప్పుడు ఆ బామ్మ ఎట్లా తీసుకుపోయింది బండిని, ఇలా ఇలా అమ్మేసింది, శ్రీదేవి మేడంకి అమ్మేసింది, వాళ్ళ ఆయన కంటే 1,000 రూపాయలు కొట్టేసింది. అలా ఉండాలి, ఆ స్కిల్స్ కావాలి మాకు, అంత యాక్టివ్గా ఉండాలి అమ్మ. ఓకేనా? నేను ఇప్పుడు ప్రస్తుతము మీరు ఏమేమి మోసుకోపోగలుగుతారో అవి బయట ఇంకా అన్నికి ఆ సెట్ మొత్తం దాంట్లో పెట్టినాం తల్లి. ఆ స్టవ్ పెట్టినాం, మీరు ఎక్కువ మోయలేరు అని ఇంకో అమ్మ కూడా వస్తుంది. మీకు దానికి కావాల్సిన రైస్, ఆ ఫస్ట్ టైం మీరు వంట చేసుకోవాల్సిన అన్ని కూడా మేము ఏర్పాటు చేస్తాం. నాన్న రఘు, వీళ్ళని ఆటోలో ఎక్కించినప్పుడు రైస్, దాల్, ఆయిల్ అన్ని ప్యాక్ చేసి పెట్టినాం కదా, అవి ఆ స్టవ్ ఇవి తీసుకొని వెళ్ళి మీరు మొదటి రోజు అమ్మ చేతి వంట పెట్టినప్పుడు ఫస్ట్ కస్టమర్ నేనే వచ్చి తింటా, నీకు కావాల్సిన అన్ని చూస్తా, మీరేం కంగారు పడకండి. ఓకేనా? సో ఇప్పుడు అమ్మ చేతుల మీదుగా తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈ మేడం ఇస్తారు, తీసుకొని వెళ్ళండి. సో పేరు కూడా అమ్మ చేతి వంట అని పెట్టినాము. మధ్యాహ్నం టైంలో వీళ్ళు 40 రూపాయలకే భోజనము అలా చేస్తుంటారు అమ్మ. మీరు 10 మందికి అన్నం పెట్టండి, 10 మందికి పనిస్తారు మీరే. దివ్య కుటుంబం భగవంతుడు చెడు స్నేహాలు చేయొద్దని ఎందుకంటారు అని అంటే, ఈ చెల్లె ఉదాహరణ, స్నేహితుల దంట బట్టి లాక్డౌన్ లో ఇంటి నుంచి బయటకు వెళ్ళిన భర్త తిరిగి రాలేదు ఎందుకని చూస్తే శవమ్మై వచ్చిండు, వాళ్ళు ఏం చేసిరో తెలియదు. ముగ్గురు పిల్లల్ని అనాథాలు చేసి ఈ వయసులో చెల్లెని సింగిల్ గా ఉంచిరు. ఎవరో ఉప్పుగూడలో రైస్ ఏటీఎం దగ్గర ఒక అన్న నాతో ఈ స్టోర్ పెట్టించిండు, నా కాళ్ళ మీద నేను బతికేలాగా చేసిన తల్లి, నీకు ఇంత కష్టం ఉంది కదా నువ్వు వెళ్ళు అని చెప్పినట. తను ఇక్కడికి వచ్చేంత వరకు వస్తుందని తెలియదు, ఎక్కడ నక్షత్ర హాస్పిటల్ పేరు చెప్పిరు, అక్కడ దిగి ఆటో వాళ్ళని అడిగింది ఇక్కడ ఎటు పోవాలి, ఒక అన్న రైస్ ఇస్తారు అని. ముగ్గురు పిల్లలు వేసుకొని తెల్లారే వరకు ఇక్కడికి వచ్చింది. అంత నమ్మకం ఏం తల్లి నేను ఇస్తానంటే, లేదన్నా నా కష్టం చెప్పుకుంటే నాకు కొంచెమన్నా కాస్త రిలాక్స్ వస్తుంది, నాకు తింటానికి కూడా ఇబ్బంది అవుతుంది అని అన్నది. కొట్టు మిషన్ మీద అవగాహన ఉంది కాబట్టి ఒక పీకో మిషన్ ప్లస్ నీకు మంత్కి సరిపడా రేషన్ అంత ఇస్తున్న తల్లి. నువ్వు బాగా బతికి ముగ్గురు పిల్లల్ని చూసుకోవాలి, ఏదైనా ఇబ్బంది అయితే అన్నగా నేను ఉంటాను. ఓకేనా? సరే తల్లి. ఓకే అమ్మ రా తల్లి. నేను వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఎందుకు బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా అంటే, చాలా మంది నా మీద నాకెందుకు చేయట్లేవు, నేను పేదోళ్ళను కాదా అనేవాళ్ళు. ఇది విన్న తర్వాతనైనా వాళ్ళ కష్టం కన్నా నా కష్టం చిన్నది, అందుకేనేమో రామ్ సార్ కొంచెం లేట్ చేస్తుంది అనుకోరు తప్ప, ఈయనదేం పోతుంది, శ్రీదేవి మేడం వేస్తుంది కదా మాకు ఇవ్వచ్చు కదా అని అనుకోవద్దు తల్లి. ఓకేనా అమ్మ? ఉందిగా మనకి సపోర్ట్ ఉంది కదా తల్లి, ఎందుకు బాధపడుతున్నావు? వాళ్ళకి సంతోషం, తన మిషన్ ని బండి అక్కడ పెట్టుకోవడానికి దానికి కావాల్సిన స్టవ్ టీ గిన్నెలు ఒక ఫ్లాస్క్, ఎందుకంటే ఊకే టీ చేయలేదు కాబట్టి ఆ ఫ్లాస్క్ లో పోసుకొని తను నడిపిస్తా అన్నదని చెప్పిస్తున్నాము. ఈ వయసులో కూడా నా కాళ్ళ మీద నేను బతకాలి, నేను ఒకరి దగ్గరికి పోయి చేయచ్చు అనుకున్న సంకల్పం మాకు నచ్చింది. సో ఆ ఏజ్ ని లెక్క చేయకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి. మున్గోడ్ దగ్గర విలేజ్ రాతల్లి, తను కష్టము, తన భర్త ఇక్కడ నక్షత్ర హాస్పిటల్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయి ఊరెళ్తే 11 రోజులు టెంట్ కిందనే ఉంది. టెంట్ కిందనే ఉండి అన్ని దాన సంస్కారాలు అనిపోయిన తర్వాత ఎవరు కిరాయికి ఇల్లు ఇవ్వకపోతే వాళ్ళ ఇంట్లో కిరాయికి తీసుకొని హైదరాబాద్కు వస్తావా తల్లి, ఇక్కడ కావాల్సిన ఏర్పాటు చేస్తుంటే వద్దన్న, నా భర్త ఎక్కడైతే చనిపోయిండు అదే ఊర్లో నేను బతుకుతా గౌరవంగా. అమ్మకు చెప్పని విషయాలు కూడా ఈ అన్నకు చెప్పింది, నాకు తెలుసు తల్లి ప్రతిదీ కూడా. నేను నీకు కావాల్సిన సహాయ సహకారాలు నా వంతుగా నేను ఏమి ఇవ్వాలో అది ఇస్తా. పిల్లలు జాగ్రత్త, ముగ్గురు కదా, ముగ్గురు పిల్లలు జాగ్రత్త.
అమ్మమ్మకే అంతంత ఉంటే ఆమెకు అన్ని కష్టాలు చెప్పలేదు. అందరికీ మాకు సంతోషం ఎప్పుడు అనిపిస్తుంది అంటే అమ్మకు చెప్పలేనివి కూడా అన్నకు చెప్పారు కాబట్టి మేము ఆ బాధ్యత తీసుకుంటాం. నువ్వు ఇంకొక నలుగురికి పని ఇవ్వాలి, ఆ పరిస్థితి నువ్వు కావాలి, ఆ స్థాయికి నువ్వు రావాలి, ఇంకొక నలుగురికి పని ఇవ్వాలి. నువ్వు నేను ఈ చెల్లెని చదివిపిస్తా, బాగా చదువుతుంది, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ నేర్పించాలి, తనకున్న నాలెడ్జ్ కి ఇప్పుడే కొట్టు మిషన్ వద్దు అంటే, లేదు నాకు భర్త సపోర్ట్ లేదన్నా పర్లేదు మాకు వెళ్ళాలి అంటే నాకు మిషన్ కావాలి అని. అక్క మిషన్ ఇచ్చినా గానీ ఈమె నా కోడలు చదువు మాత్రం ఆపొద్దు, నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్ వైపు పోతావా, చదువులో చూపిస్తావా, అడ్వాన్స్డ్ వైపు వెళ్ళాలి, పాత అమ్మ ఆలోచనలు కుట్టు మిషన్, పాత బ్లౌజులు కుట్ట కాదు, ఇలాంటి మిషన్ కోసం రావాలి అన్న. నేను చదివినా ప్లస్ నాకు ఇది ఇప్పి నెలకు 30,000 సంపాదిస్తా అమ్మని చూసుకుంటాను రావాలి. అర్థమైందా? రైట్ తల్లి, ఓకే జాగ్రత్త, తీసుకెళ్ళి రైట్ తీసుకెళ్ళి. థ్యాంక్ యూ తల్లి, ఆల్ ది బెస్ట్. సుధా మేడం అని ప్లేబ్యాక్ సింగర్, చాలా అద్భుతంగా పాడుతుంది పాటలు. కరోనా టైంలో వాళ్ళకి ప్రోగ్రామ్స్ కూడా లేవు, మన దగ్గరికి వచ్చి మేము ఈవెంట్ ఇండస్ట్రీలో ఉన్నాం కానీ ప్లేబ్యాక్ సింగర్గా మాకు ఎవరు పిలవట్లేరు, మాకు చాలా కష్టాలు ఉన్నాయన్నప్పుడు నేను ఇస్తా తల్లి అంటే నేను నా కోసమే రాలేదు సార్, కొంతమంది కుటుంబంలో చెప్పుకోలేని బాధలు ఉన్న వాళ్ళు ఉన్నారు నాతో పాటు టీంలో, వాళ్ళకు కూడా ఇవ్వండి అని వాళ్ళని తీసుకొని వచ్చి తన దగ్గరే టైలరింగ్ నేర్పించి వాళ్ళ కాలం మీద వాళ్ళని నిలబడేలాగా చేసింది. సుధా మేడం థ్యాంక్ యూ వెరీ మచ్, తనకి మీరు ఇచ్చిన ప్రోత్సాహం నాకు తెలుసు. ఈ తల్లి కష్టం నేను అందరిలో చెప్పలేను, నువ్వు బాగుంటే ఇంకొకరు నాదుకో తల్లి, ఓకేనా? తీసుకో సుధా మేడం ఇచ్చేసే బై మేడం. తలకూర గంప ఫ్యామిలీ నుంచి శ్రీదేవి మేడంకు సపోర్ట్ చేస్తుండే ఇట్లా నిలబడి, ఎందుకంటే ఆ తల్లి కనపడేటప్పుడల్లా నాకు 260,000 మంది కనపడతారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. జాగ్రత్త జాగ్రత్త చేసుకోండి, ఏమున్నా మేమందరం ఉన్నాం. పాపలు కోడలు డెలివరీ అయ్యింది, కోడల్ని ఇద్దరు పిల్లల్ని కొడుకుని హాస్పిటల్ తను ఒక్కటి పనిచేయాలి, బయటికి వెళ్ళి అంతమందిని కాపాడాలి అంటే నాతో కష్టమవుతుంది, తమ్ముడు ఏమైనా చేయగలుగుతావా అని వచ్చింది. ఫస్ట్ ఒక బండి టిఫిన్ సెంటర్ పెట్టించిన, అద్భుతంగా నడిపిస్తుంది. అక్క నీకు ఇంకేమైనా యాడెడ్ కావాలా అంటే నాకు ఒక ఇడ్లీ పాత్ర. థ్యాంక్స్ నాన్న, పరిగి వికారాబాద్ నుంచి వచ్చిండు మా సోదరుడు వాసు, అప్పటి నుంచి వాసు వాసు అంటున్నా, పెద్ద పెద్ద మిషన్ చేయడానికి వచ్చింది. అవునవును, అందుకనే చెప్తున్నాను నేను తనకి. రాములు తెచ్చిన ఇంకో కిలో బొగ్గులు అవుతాయి, మరి నువ్వు జాగ్రత్తగా నడిపిస్తావు అన్న నమ్మకంతో తెచ్చిన, ఇవో ఈ అమ్మ చేతి మించి ఇస్తారు, తీసుకెళ్ళు ఐరన్ మంచిగా చేసుకో, ఓకేనా మేడం? ఈ బాక్స్ వాళ్ళు జెంట్స్ అయితే 8.5 kilos ఇస్తున్నామంటే వాళ్ళు కొంచెం ఎక్కువ బరువు. వీళ్ళు స్ఫూర్తి రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో వీళ్ళు ఈ పని చేస్తూ చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు, అందుకే వచ్చిన. బాగా నల్గొండ అమ్మ మీరు జాగ్రత్తగానండి, ఇది ఒక్కటి లాస్ట్. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు చెప్పుకోవాల్సిన గొప్ప స్టోరీ, చిన్న కిరణం షాప్ నడిపిస్తుంది నల్గొండలో, ఇద్దరు పిల్లల్ని కష్టపడి చదివించింది. ఎంత చదివించిందంటే నాకు ఈ తల్లి చెప్పలేదు, తర్వాత తెలిసింది తన కూతురు స్టేట్ సెకండ్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్, తన కూతురు స్టేట్ ఫస్ట్ ర్యాంక్, నాకు తన కూతురు గురించి చెప్పలేదు. కొడుకు చాలా దగ్గరలో ట్రై చేశాను సార్, ఇంకొక 15-20,000 ఫీజు కడితే తను సీఏ అయిపోతుంది. కాలేజీ 15వ తారీఖే స్టార్ట్ అయింది, 1వ తారీఖు కాలేజీలో జాయిన్ చేస్తానని మాట ఇచ్చిన, ఎక్కడ తిరిగినా కానీ డబ్బులు దొరకట్లేవు ఫీజుకి, ఇక్కడ ఎవరికో ఫోన్ చేస్తే చెప్పిర్రు అని, మా పేరు తెలియదు మా ప్లేస్ తెలియదు, ఎల్బీ నగర్ చౌరస్తాలో దిగి తను ఇంకొక స్నేహితురాల్ని ఎంట పెట్టుకొని 470 రూపాయలు ఛార్జీలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఒక నమ్మకంతో వచ్చినని మార్చి 1వ తారీఖు నాడు వచ్చింది. ఎందుకంటే బిడ్డ స్కూల్కు కాలేజీకి పోకుండా ఇంట్లో ఉంటే ఆ తల్లికి ఒక ముద్ద కూడా దిగట్లేదు, ఎక్కడ ట్రై చేసినా దొరకలేదు సార్ అని వచ్చింది. ఎంత గొప్ప తల్లి అని అంటే నేను నా ఫేస్బుక్లో రాసిన, అమ్మ తనకేం కావాలో మర్చిపోతుంది, అన్నీ తన బిడ్డల కోసమే ఇస్తుంది అని. తన కొడుకు కూతుర్ని స్టేట్ ర్యాంకర్ని చేసింది, కొడుకుని చార్టర్డ్ అకౌంటెంట్ చేస్తుంది, కానీ తన కోసం ఏమీ దాచుకోలేదు. చిన్న కిరణం షాప్లు నడిపిస్తూ అమ్మ నేను నీ కొడుకు ఫీజు కట్టిన, హాస్టల్ ఫీజు కట్టిన తల్లి, నేను నిన్ను నిజంగా నువ్వు ఆ రోజు నా కూతురు స్టేట్ ర్యాంకర్ అని చెప్పకుండా కొడుకు గురించే చెప్పి తన చదువు గురించే చెప్పి నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా నాకు హార్ట్కు అంటే నిజంగా దగ్గరగా, నిజంగా అయ్యో అమ్మ నువ్వు నాకు తల్లివి కాబట్టి నేను ఏమంటున్నానంటే నువ్వు బాగా చదివిస్తున్నావు. ఎంతో మంది తల్లిలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈ తల్లులే ఆదర్శంగా మన కోసం సర్వస్వం ఎట్లా ధారపోస్తారు అనడానికి ఎగ్జాంపుల్. ఆ కొడుకుని అక్కడ జాయిన్ చేసిన తర్వాత ఫోన్ చేసి థ్యాంక్స్ నాన్న అన్నది, నాకు తెలిసి ఆ రోజు తిని ఉంటుంది
మనస్ఫూర్తిగా పడుకొని ఉంటుంది. ఇప్పుడు తృప్తియా తన చదువు నేను చూసుకుంటా, తనతో మాట్లాడినా తను కూడా బాగా చదువుతుంది తల్లి. నేను చూసుకుంటాను. తన స్టేట్ ర్యాంకర్ అమ్మా, ఈ ప్రపంచం అంతా ఆమె వైపు చూస్తుంది. మీరేం వరి కాకండి. ఈ మేడం కు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, నీ బిడ్డ నా ముద్దన్న ఉద్యోగం ఇస్తుంది. వాళ్ళ ఆయన కూడా స్టేట్ ర్యాంకర్. అయితే ఇప్పుడు నీట్ ప్రిపేర్ అవుతున్నది కదా, నేను అన్నీ తెలుసుకున్నా తల్లి. ఒక కుటుంబం మా దగ్గరికి వస్తే తన నాకు తన కూతురు గురించి తను ప్రిపేర్ అవుతుంది, తన కొడుకు ఏమీ చెప్పలే. నల్లగొండలో కిరణం షాప్ మాత్రమే చెప్పింది, మొత్తం డేటా తీసుకున్నాం అమ్మా. నాకు అన్ని వివరాలు తెలుసుకున్న తల్లి. ఖచ్చితంగా అమ్మా గూగుల్ పే చేసినాం వాళ్ళ కాలేజ్కి. ఇక్కడ ఇచ్చేవి ఏం లేవు. ఆమెకు స్కూల్ టీచర్ కాబట్టి మహిళా దినోత్సవం అక్కడ క్లాస్ మిస్ అవ్వద్దని స్కూల్కి వెళ్ళి వస్తుంది. నేను రోజుకు 80,000 ఖర్చు పెడతాను, నువ్వు 8,000 ఎందుకు అంత కష్టపడుతుంటే అది నా ప్రొఫెషన్, నా కాళ్ళ మీద నేను బతకాలి, నీకు టైంకి అన్ని పెడుతున్నా కదా అని అంటది. బట్ తను లేకపోతే నేను లేను. బి ఫ్రాంక్, ఇంత కరోనా టైంలో బయట పోయి లోపలికి వస్తుంటేనే భయపడే రోజులలో కూడా ధైర్యంగా పర్లేదండి, నలుగురికి సాయం చేస్తున్నాను వచ్చింది. నేను ఏ రోజు తనకు చెప్పలేదు కానీ నా బలము నా బలహీనత మొత్తం తనే. తను హ్యాపీగా ఉన్న రోజు నేను హ్యాపీగా బయటకు వెళ్తా అని, తనకు బాధున్నా చాలా నవ్వుతూ కనపడుతుంది, ఎందుకంటే ఈయన 10 మందికి బాగుండాలని. సీ నేను ఎప్పుడు చెప్పలేదురా, థ్యాంక్స్. నువ్వు నా అదే కదా, ఇప్పుడు తను ఇట్లా చేస్తుందంటే క్రెడిట్ అక్కడ కాదు, 80% ఇది, 20% అక్కడ. నేను తనకు కూడా చెప్పని మాట ఏం తెలుసా, నా కన్న తల్లిదండ్రుల ఆరోగ్యం వాళ్ళు బాగుండాలని నా కోరిక. నేను నెలకు ఒకసారి ఫోన్ చేస్తా, పక్కన నల్గొండ ఆయన బిజీ ఉండి ప్రతిరోజు, అత్తమ్మ మీరు తిన్నారా, మామయ్య మందులు వేసుకున్నారా, మీరు ఎట్లున్నారు, 2 వారాలకు ఒకసారి పోయి నా కన్న తల్లిదండ్రులని తన తల్లిదండ్రులాగా చూసుకొని ఏ హాస్పిటల్ ఏదైనా. ఎందుకంటే నేను ప్రపంచంలో అత్యధికంగా ప్రేమించేది మా అమ్మని మా నాన్నని. బట్ నేను టైం ఇవ్వట్లేదు 1-2 ఇయర్స్ నుంచి బిజీలో పడి. బట్ ఎప్పుడు అడిగినా అప్డేట్ టగటగా ఇచ్చేది, నేను కాళ్ళతో మాట్లాడాలని ఆలోచనే ఉండేది కాదు. ఎందుకంటే ఓకే గుడ్, నాకు అందుకే వైఫ్ అని అనడం కన్నా కూడా అన్ని సరే. సూపర్ సూపర్, ప్లీజ్ ప్లీజ్ మాకు వదిలేసినందుకు థ్యాంక్ యూ. మాకు వదిలేసారు అది. ఇవన్నీ చూసుకోవాలి మనం. అలాంటి వాళ్ళకి ఒక బండి ఇవ్వాలంటే మరి ఎందుకు అడగట్లేదంటే, నాకన్నా కష్టం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నట్లుగా సార్ వద్దులేరు అన్నది, కానీ కనీసం వచ్చి అడగలేదు. అమ్మ నీ సంస్కారం చాలా గొప్ప తల్లి, నిజంగా మనస్ఫూర్తిగా ఇస్తున్నాం. ఎందుకంటే మీకు ఎలిజిబిలిటీ ఉన్నా నువ్వు ఏ రోజు వచ్చి నీ భర్త కష్టం నాకు చెప్పలేదు. నేను నిన్న నోరు తెలిసి అడిగితే తప్ప హ్యాపీగా కానీ నెత్తిలో కాదు కలగూర గంప నీ రోజు చూస్తున్నప్పుడల్లా నాకు మా శ్రీదేవి మేడం గుర్తొస్తుంది. ఇక బండి ఇస్తున్నా అప్గ్రేడ్ చేసి ఓకేనా అమ్మ. ఇవ్వండి, చాలా మంచి ఆమె. ఈ రోజు వరకు తను అడగలే, బట్ మేము ఐడెంటిఫై చేసి గమ్ముందా కదా, నేను నెత్తి పెట్టుకుంటా. సూపర్, దోసకాయలు వంకాయలు అన్ని ఉన్నాయి పట్టు. వావ్ వావ్ వావ్, ఇది సింబాలిక్ అసలు. కలగూర గంప, కలగూర గంప, బండి చూడు, తీసుకొని ఓన్ చేసుకొని బండి ఇస్తుంది మేడం అప్గ్రేడ్ చేసి. అంటే ఎంత సింబాలిక్ గా కదా, అప్పటి నుంచి వెతుకుతున్నా మా గంప కనబడతలేదు. మేము పిలిచాము మేడం అని, అసలు రోజు ఇక్కడి నుంచి పోతున్నప్పుడు కలగూర గంప అంటే ఇట్లనే కదా చూస్తాం. సో అందరికి తెలిసిగా యూట్యూబ్ ఛానల్ పేరే కలగూర గంప పెట్టింది మేడము. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ ఒక గంపలోకి తీసుకొచ్చేసింది. అంటే గంప గంట సేపు కనపడకపోతే నాకు దొయ్యదు అనమాట. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా పక్క జరగండి. ఇస్తా ఇస్తుంది ఇస్తుంది. అయ్యో అయ్యో అయ్యో, పర్లే 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 పర్లే, జాగ్రత్తగా తీసుకెళ్ళి. పద్మగారు ఎంత మందికి తెలుసో తెలియదో నాకు తెలియదు. ఈ పద్మగారు 3 పిల్లలు, మొన్ననే వాళ్ళ భర్త హార్ట్ అటాక్ తో చనిపోతే 3 పిల్లలు చాలా మనసుకు బాధ అనిపించింది. ఏంటంటే అబ్బాయి అప్పుడే వాళ్ళ నాన్నది కర్మకాండ చేసి గుండు చేసుకుని ఇక్కడికి వచ్చిండు. ఆ ఇద్దరు చెల్లెళ్ళేమో అన్న మాకు నోట్బుక్స్ ఇస్తే మేము స్కూల్కి వెళ్తామన్నా, అవి కూడా లేవు, ఇట్లా నాన్నకి ఇట్లా అయిందని చెప్పారు. మరి అమ్మ ఎక్కడ పోయిందని అడిగితే ఏం చెప్పారు తెలుసా, హోటల్లో పనిచేయడానికి. ఆ రోజు 12th డే, హోటల్లో పనిచేయడానికి పోయిందన్నా, లేకపోతే వెళ్ళదు కదా అని అన్నది. నా కాళ్ళ మీద నేను బతకాలి, నా పిల్లల్ని బతికించుకోవాలి, కానీ హోటల్కు పోయి పని చేస్తుంటే నీళ్ళలో తడిస్తే ఫిట్స్ లాగా వస్తుందన్నా, మిషన్ కొనిస్తావా అని అన్నది. ఖచ్చితంగా ఇస్తా తల్లి అని చెప్పిన, ఆ మిషన్ కొనేసి ఇస్తున్నాము. నాకు తెలిసి ఇంకా 4 రోజులు కూడా కాలేదు కదా నాన్న, మీ భర్త తెలిపి నెల కూడా కాలేదు, ఒక 20 రోజులు అయ్యి ఉంటుంది అంతే. నేను మొన్న బియ్యం ఇస్తే అయిపోయాయని వచ్చింది. ఎందుకు అయిపోయినాయి అంటే, మందలేయడానికి వచ్చిన వాళ్ళందరూ తినిపోతున్నారంటే నాకు బాధ అనిపించింది. మందలేయడానికి వచ్చిన వాళ్ళు కూడా కనీసం ఏదో ఒకటి ఇవ్వాలి కదా, అంటే వచ్చిన వాళ్ళని ఉత్తగా పంపించలేము కదా అన్న అన్నది. సరే ఇంకో బస్ ఇస్తారన్న, రైస్ బ్యాగ్ కూడా ఇస్తారా, తీసుకెళ్ళిపోరాకెళ్ళిపో, రైస్ గ్రాసరీస్ పిల్లలకు నోట్బుక్స్ అన్ని ఇచ్చే, బాగా చదువుకో, అమ్మ మనసు చాలా మంచిది, ఆమె చేతి మీద ఇస్తుంది. పెద్ద మిషన్ అడిగినావు, పెద్ద మిషన్ ఇస్తున్నా, సంచులు కుట్టుకో ఎక్కువ, రోజుకు 200 కుట్టే
మీకు 350 రూపాయలు వస్తాయి. ఓకేనా? తీసుకో సార్, నేను అందుకే నేను అమ్మాయి బయట జాగ్రత్తగా చేసుకో తల్లి. అంటే చాలా కష్టాలుండి కొడుకు చనిపోయి పిల్లలని మన అంటే వాళ్ళని చూస్తూ చాలా ఇబ్బందులు వస్తే బండి కొనేసిస్తాన్న, కానీ అలా కొడుకు చనిపోయిన బాధలు అలా ఆయన కొంచెం 90 ml వేసుకొని వచ్చిండు. అందుకే నేను లాస్ట్కి ఇచ్చిన, ఎందుకంటే అది మంజేస్తా అని చెప్పి ఒట్టేస్తేనే ఇస్తా అని చెప్పిన. ఎందుకంటే మేము ఇంత కష్టపడి ఇస్తున్నది మొత్తం అమ్ముకున్నాక సాయంత్రం పూట వెళ్ళి ఆయన వేసిండు అనుకో మేము ఇయ్యం. అసలు యాక్చువల్ ఈ రోజు ఆపనే ఆపేద్దు, కానీ నాకు అలా కష్టం తెలుసు కాబట్టి అలా ఫ్యామిలీ పరిస్థితి వచ్చిన ఇష్టపడుతున్నాడు. నాకు ఆ కష్టం తెలుసు. మాట్లాడాలి అని అంటే వాళ్ళు కష్టపడుతున్నాము, ముగ్గురు పిల్లలని రోజు వస్తున్నారు ఏడుస్తున్నారు ఇలా, కానీ మందు తాగితే మేము ఇవ్వం, ఎందుకు ఇవ్వమంటే ఇంత మాట్లాడమే నాకు ఇష్టం లేకుండే. ఆమమ్మ కాళ్ళ మీద పడి ఏడుస్తుంది, రోజు వచ్చి మాకు ఒక బండి ఇస్తే బతుకుతాం సార్ ఆ పిల్లల్ని సాధాలని. నేను మళ్ళీ చెప్తున్నా, మందు తాగే అలవాటు ఉన్న ఇంటికి మేము బింజె బియ్యం గింజ కూడా ఇవ్వం, ఎందుకు ఇవ్వము అని అంటే చాలా చెత్త అలవాటు. నేను ఈరోజు పొద్దున నీకు చెప్పినా కదా, అది బంద్ చేపిచ్చేయి, జాగ్రత్తగా వాడుకోరి చేయరి. ఆ పిల్లల్ని మీరే దగ్గర మీరే పెంచుతున్నారా? జాగ్రత్తగా చూసుకో, తీసుకపోయిగా నువ్వు నువ్వు ఇది ఇది ఆడలో కొంచెం నాకు అలా కష్టం కూడా తెలుసు. పాపం కొన్నిసార్లు కష్టం మర్చిపోవడానికి కూడా కొద్దిగా వేస్తారు కాబట్టి నేను అర్థం చేసుకున్నా, కానీ మేము ఎప్పుడు ఎంకరేజ్ చేయము, అది బంద్ చేయాలని ప్రమాణం చేస్తేనే ఇస్తాం. మాకు లేకనా అలా చేసుకోవాలి అలా ఎంజాయ్ చేయాలని వద్దు కదా, ఆ బాధ అలవాటే చెత్త అలవాటు. అందుకే అదొక్కటి కూడా నేను ఇంకా నా మనసుకు ఇష్టం లేకపోయినా కష్టం తెలుసు కాబట్టి ఇచ్చిన. ఆ కొడుకు ఎటో వెళ్ళిపోయిండు, ఆ మనవాడు మనవరాలని ఆమె సాత్తుంది. కూలిన పడే మిషన్ కొనియమన్నాడు 20 000 పెట్టి, నేను అది ఇప్పియను, నువ్వు 20 000 సంపాదించుకునే ఇస్తా ఏదైనా చెప్పంటే నాకు ఒక బండి ఇప్పిస్తే నేను అమ్ముకొని నేనే సంపాదించుకొని నేను చేస్తా సార్ అన్నాడు. అందుకే బండి ఇప్పిస్తున్నా. నల్గొండలో ఈయనకు చెవుల మిషన్ కూడా మాట్లాడినా ఒక సార్ని, మిషన్ కూడా నీకు పెట్టించేది ఏర్పాటు చేసిన, నీ ఫోన్ నెంబర్ లేకుంటే రేపీడికి రా, నీకు ఆ మిషన్ కూడా పెట్టిస్తా మంచిగా, చెల్లెని నువ్వు ఏడవద్దు, నీ కష్టం నాకు తెలుసు కాబట్టి ఏవో అమ్మ చేతి మంచి చేతితో ఇప్పిస్తున్నా రైటా. ఓకే తీసుకొని వెళ్ళండి జాగ్రత్తగా. ఏడవ చెల్లెని నువ్వు ఏడవకరా, నువ్వెందుకు ఒక మాట అంటున్నారు నువ్వేం చేయగలుగుతావు చేయలేవు అని. తప్పు, నేను నా కాళ్ళ మీద నేనుండి నా పిల్లల్ని పెంచుకుంటున్నా, నా కిరణం షాప్ పెట్టి అని అన్నది. సో అందుకనే ఒక్కసారి యాక్సెప్ట్ చేసిన నేను నీకు షాము షాప్కు కావాల్సిన సామాన్ అంతా అన్న వాళ్ళు ఇస్తారు, జస్ట్ మేడం వాళ్ళు చేతి నుంచి వాళ్ళ విస్తున్న తల్లి తీసుకో. ఓకేనా? రైట్. సో తనకు బయట ఎక్కడ పని ఇవ్వట్లేదు కాబట్టి తన కాళ్ళ మీద తను నిలబెట్టడానికి ఒక షాప్ పెట్టిస్తున్నాము, చిన్నగా కిరణం షాపులు పెట్టియం. కొబ్బరి బొండాలి ఒక కొబ్బరి బొండా షాప్ పెట్టిస్తే మాకు ఖర్చు అయ్యేది 10,000 అయినా కానీ ఒక కుటుంబం నిలబడుతుంది. అందుకనే ఒక స్టాండు బొండాలు కత్తి అవన్నీ ఇస్తున్నాం. రైట్ తల్లి, జాగ్రత్త తల్లి, నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త, ఎక్కువ బరువు ఎక్కువ. సరే తల్లి, స్టాండ్ అక్కడ పెట్టుకుంటాము. డాస్ మీది మీది అని చెప్పి నేనే డాస్ మీద ఉంటున్నా, మీరు ఎక్కడంటే. ఇచ్చిన మా శ్రీదేవి మేడం కి మనస్ఫూర్తిగా ఏమి ఏమి ఇవ్వాలంటే కూడా మాకేం అర్థం కాలేదు, బట్ ప్రకృతిలో తనకు బాగా నచ్చేది మొక్కలు పూలే కాబట్టి ఈ ఉమెన్స్ డే రోజు ఒక చిన్న మొక్క ఇచ్చి మా కృతజ్ఞతని తెలుపుతున్నాము తల్లి. ఎప్పటికీ నేను ఏం చెప్పినా మాటలు తక్కువ కాబట్టి ఏమి చెప్పకుండా ఇస్తాను. ఎదుగుతూ ఇంకో నలుగురికి రామనామం కంటే మీ జపం ఎక్కువ. అత్త అన్నం పెడితే, అత్త కూర చికెన్ పెడితే నేను అన్నం పెడతాను ముందుకు వచ్చిన కోడలు. ఇద్దరు ఎంత అద్భుతంగా ఎవరికి సహాయం చేయాలన్నా ఇక్కడికి వచ్చినట్లయినా ఎవరో ఒక కష్టం చూసి వేసి వాళ్ళకి 2,000 సామాన్లు కొనేసి ఇచ్చిపోద్దు. అందుకే నేను పిలవడం మానేస్తున్నామని అంత గొప్ప మనసు తల్లిది. ఈ ఈ ప్రోగ్రామ్ ఇంకా చాలా మందికి ఇచ్చేది ఉంది, ఈ రోజే కాదు రేపు ఎల్లుండి ఈ నెలలో మేము ఇచ్చే ప్రతి పైసా కూడా ఈ తల్లులు వాళ్ళకు పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా వచ్చిన డబ్బులతోనే ఇస్తున్నాం. స్క్రీన్ చేసి పక్కాగా ఇవ్వాలి కాబట్టి కొంచెం లేట్ అయినా సరే ఒక్కరికి కూడా అంటే ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి ఇవ్వకూడదనే ఉద్దేశంతో కొంచెం లేట్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఐటెంని కూడా ఈ వారం రోజులలోనే మీకు అందిస్తాం, బట్ మీకు ఇంకా బెటర్ ఐటెం ఇవ్వాలా ఇంకొంచెం తక్కువ చేసి ఇవ్వాలా, మీ స్కిల్ కూడా ఇక్కడ కుట్టించి మరీ చూపిస్తున్నాం, అందుకే డిలే అవుతుంది. అమ్మ ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా నాకు మహిళా దినోత్సవం అంటే చిన్నప్పటి నుంచి కూడా బాగా చేసేవాళ్ళం, కానీ ఈసారి నిజంగా తృప్తినిచ్చింది. ఎందుకంటే ఇన్ని కుటుంబాలని నిలబెట్టే అవకాశం కల్పించారు మీ ఇద్దరు కాబట్టి. టీమ్ రైస్ ఏటీఎం తరఫున మా వాలంటీర్లు ఎప్పుడు ముందుకు రారు, నైట్ అంతా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఇక్కడే ఉండి చూసారు, సార్ మీరు వెళ్ళి పడుకోండి మేము చేస్తామంటే కానీ అట్లా కాదు అని. నా వాలంటీర్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. వాళ్ళు
డబ్బు పెట్టకపోయినా నాకు కొండంత బలంగా ఉంది, ఇవన్నీ ఏర్పాట్లు కొన్నిసార్లు అర్చేస్తుంటా అయినా పడతారు, సో ఏ రోజు ముందుకు కూడా రారు. చాలా థ్యాంక్స్ అన్న, మీకు భగవంతుడు నాకు మీ అందరినీ బలం ఇచ్చిండు. వాళ్ళు డే అండ్ నైట్ ఒక పని మనం చేస్తున్నామంటే మీకు ఇక్కడ పనిచేయదే అర్థమవుతుంది, కానీ ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు వాళ్ళు ప్యాక్ చేస్తారు అవన్నీ. అట్లా ప్యాక్ చేస్తేనే మనకు అవుతుంది, లేకపోతే అవ్వదు. అట్లా ఎన్ని రోజులు, 300 రోజులుగా ఏ రోజు 12:00 లోపు పడుకోలే, మళ్ళీ మార్నింగ్ 6:00 నుంచి అవైలబుల్ ఉంటారు. ఒక్క రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా మాటలు పడుతూ ఇవన్నీ చేస్తూ జాగ్రత్తగా చేస్తున్నారు. అందుకే వాలంటీర్ టీమ్ ఒక ఇద్దరు ముగ్గురు మిస్ అయ్యారు తప్ప మిగతా వాళ్ళందరూ ఈ రోజు ఉన్నారు. థ్యాంక్స్ నానా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 2 మాటలు ఇద్దరిట్లో ఎవరైనా ఒకరు మాట్లాడితే ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన వాళ్ళకి మరి పదే 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 కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక రైస్ ఏటీఎం జర్నీలో మాకు ఒక నెక్స్ట్ స్టెప్ హెల్ప్ చేయడానికి తన కలగూర గంప యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామంది డోనర్స్ ముందుకొచ్చి రాము గారు అంటే తెలియకపోయినా మేడం మీద ఉన్న నమ్మకం, మేడం ఒకరిని రికమెండ్ చేసింది అని అంటే అవతలి వ్యక్తి నిజాయితీతో ఉన్నవాడైతేనే చేస్తుంది, ఎందుకంటే తను నిజాయితీకి మారిపోయారు, తను చాలా ఫ్రాంక్గా ఉంటుంది, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, కాబట్టి మనం నమ్మొచ్చని బ్లైండ్గా నా పేరు తెలియదు, నేను చేసే ప్రోగ్రామ్లో వీడియోలు చూడలేదు, రైస్ ఏటీఎం గురించి కూడా తెలియదు, కేవలం కలగూర గంపలో శ్రీదేవి గారు చెప్పిర్రు అన్న నమ్మకంతో ఇన్ని లక్షల రూపాయల సామాన్లు మేము తేయగలిగినామంటే కొంతమంది మేడంకు స్క్రీన్ షాట్లు కూడా పెట్టలేదు, వాళ్ళు ఇచ్చిందని కూడా మేడం తెలియదు, ఎందుకంటే ఈ వీడియో ఒకరి ద్వారా ఎక్కడెక్కడో వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారు. మాకు తెలుస్తుంది అంతకుముందు ఎప్పుడు లేనిది మాకు ఇప్పుడు వస్తున్నాయి అని అంటే ఖచ్చితంగా కలగూర గంప ద్వారానే వస్తున్నాయి. అందుకే ప్రతి పైసాని మేము అకౌంటబుల్ మేడం, ప్రతి రూపాయికి ఇంకో రూపాయి కలిపి ఇంకా బెటర్గానే ఇస్తున్నాము. మా ఈ జర్నీలో మీరు, మా యశస్విని మేడం, నా వైఫ్, వీళ్ళు ముగ్గురు లేకపోతే దీంట్లో ఏమీ జరుగుండేది కాదు. క్రెడిట్ మొత్తం మాకు ఇస్తారు కానీ వీళ్ళే గొప్ప. సో ఇవన్నిటికీ బీజం పడింది కాబట్టి లక్ష్మమ్మని ఈరోజు చాలామంది అడిగితే ఆమెకు ఆ కీర్తి ఇచ్చినాం, ఎందుకంటే ఆ స్పిరిట్ ఆమె దగ్గర నుంచి తీసుకున్నాం కాబట్టి లక్ష్మమ్మ గారికి కూడా ఇచ్చినాం. థ్యాంక్స్ తల్లి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా చెప్తారా? రాముగారు, మనస్ఫూర్తిగా ఒకటి కోరుకుంటున్నాను, మీ రైస్ ఏటీఎం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మూసుకోవాలని. సో ఎలాంటి వాళ్ళకు కూడా బియ్యం పంచాల్సిన అవసరం రావద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. డెవలప్మెంట్ కావాలని మాత్రం అసలు కోరుకోవట్లేదు. బట్ మన దగ్గర నుంచి పోయే ప్రతి రూపాయి కూడా వాళ్ళు పనిచేసి 10 మందికి మళ్ళీ అన్నం పెట్టే స్థాయికి ఎదిగేటట్టుగా వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా వాళ్ళకి ఏం కావాలని అది మాత్రం ఇవ్వాలని కోరుకుంటున్నానండి. సో ఇది నమస్తే అండి అందరికి. ఈ సందర్భంగా ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. ఒక్క మాట చెప్పాలనుకున్నాను, మనం పట్టాలకు వస్తున్నాం, పురోగతి కోసం వస్తున్నాం, కానీ ఈ సంపాదన, మన పిల్లలు, మన కుటుంబం అని మనం గోడలు గీసేసుకుని పక్కవాడు వాడికి ఎలా ఉన్నాడు, వాడు తిన్నాడా లేదా, జ్వరం వచ్చిందా, బాగున్నాడా పలకరించడం కూడా మర్చిపోతున్నాం. ఇలా అలా మర్చిపోయి మనం టీవీల ద్వారా, ఈ మీడియా మాధ్యమాల ద్వారా ఇలాంటి వాళ్ళని కుటుంబ సభ్యులు చేసుకుంటున్నాం మనం, కానీ పక్క వాళ్ళని కూడా మనం పలకరిస్తే మనకి ఈ రైస్ ఏటీఎంస్, రాము గారు లాంటి వాళ్ళు కానీ, లక్ష్మమ్మ లాంటి వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళు శ్రమపడే పని ఉండదు. మన తోటి వాళ్ళ గురించి మనం కొంచెం తెలిస్తే, పలకరిస్తే మనకి తెలుస్తాయి వాళ్ళ కష్టాలు ఏంటి, మన కష్టం కూడా చెప్పుకోవచ్చు. అలాగే మనం ఒక కుటుంబంలో ఉందాం అన్నది నా కోరిక. నమస్తే. శ్రీదేవి గారు చాలా కరెక్ట్గా చెప్పారు, రైస్ ఏటీఎం తొందరగా మూసుకుపోవాలి అని. అదే రాము గారి థాట్ ప్రాసెస్ కూడా అదే, అందుకనే ఆయన రైస్ ఏటీఎం 2.0 పేరుకి రైస్ ఏటీఎం అయినా కూడా ఈ ప్రాజెక్ట్ దిశా కింద మన దగ్గరికి ఎవరూ రాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇంకో 10 మందికి పెట్టేట్టుగా ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్తోనే మనం ఈ లైవ్లీహుడ్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశామండి. సో దీని ద్వారా మనకి ఆఫ్కోర్స్ రైస్ ఏటీఎంకి వచ్చేవాళ్ళు తగ్గిపోతారు, ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి అసలంటూ బేసిక్ నీడ్స్ అనేవి ఫస్ట్ వాళ్ళకి అందితే నెక్స్ట్ వాళ్ళకి ఇన్కమ్ గురించి వాళ్ళు ఆలోచిస్తారు. సో మనం కూడా పురోగతి చెందుతున్నాము ఈ రైస్ ఏటీఎంలో. వాళ్ళు ఐ థింక్ శ్రీదేవి మేడం, బై నెక్స్ట్ ఇయర్ ఐ డోంట్ థింక్ యూ విల్ సీ రైస్ ఏటీఎం ఎనీమోర్. సో మేము రాము గారిని అందరూ మనకి కాళ్ళ మీద నిలబడడానికి ఆయన మనకి సపోర్ట్ చేశారు అనే గుర్తు పెట్టుకుంటారు తప్ప మనకు అన్నం పెట్టాడు అని ఆ విధంగానూ అండ్ వాళ్ళ కాళ్ళ మీద ఎస్పెషల్లీ విమెన్, ఇవాళ విమెన్స్ డే సందర్భంగా రాము గారు ఇంతమంది విమెన్ని ఎంపవర్ చేస్తున్నారు, మీరంతా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుని ఆయన ఇస్తున్న ఆదరిస్తున్న దీన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అమ్మా. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీకు ఇక్కడ అన్న ఉన్నాడు, నాకు సొంత అన్నయ్యలు లేరు,
నాకు రైస్ ఏటీఎం ద్వారా ఐ థింక్ రాము అనే ఒక అన్న దొరికారు. నాకే కాదు మనందరికీ చాలా మందికి దొరికారు. సో ప్లీజ్ 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 స్టే సేఫ్ అట్ ద సేమ్ టైం మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ప్రాబ్లం ఉంటే అన్న మాకు ఈ ప్రాబ్లం అంటే నేను ఉన్నాను అనేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే శ్రీదేవి గారు ఎందుకు అంత ఇష్టపడతామంటే నిన్న సాక్షి నుంచి నాకు సాక్షి పేపర్ నుంచి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఫోన్ చేసింది. ఆర్టికల్ రాద్దాం అనుకుంటున్నాం రైస్ ఏటీఎం మీద అంటే యశస్విని మేడం నేను కాదండి, స్ఫూర్తి తీసుకున్న లక్ష్మమ్మ గురించి రాయండి, మేము ఎంత త్వరగా రైస్ ఏటీఎం క్లోజ్ చేస్తే మాకంత మంచిది అనుకుంటున్నాం. జస్ట్ ఎంపవర్ చేయాలనుకుంటాం తప్ప రైస్ ఏటీఎం మీద ఆర్టికల్ రాసి ఇంకా ఎక్కువ మందిని డిపెండెంట్ని చేసి వాళ్ళకు రైస్ అనే కాన్సెప్ట్ వద్దు తల్లి. ప్రాజెక్టు ప్రిష 2.0 అంతే వాళ్ళ కాలం మీద వాళ్ళని నిలబెట్టే ప్రోగ్రామే చేస్తాం తల్లి అని అన్న. నిజంగా ఏ ముహూర్తాన మేము అది మొదలు పెట్టినామో డే బై డే రైస్ మొత్తం బ్యాగ్స్ తగ్గిపోతున్నాయి. మీరు నమ్మని ఒక సత్యం నేను చెప్తా, ఆ రోజున్న పరిస్థితుల్లో ఆకలి అని వచ్చేవాళ్ళు చాలా మంది. ఆ రోజు అన్నం పెడితే దేవుడు అన్నారు. తర్వాత ఒక 2-3 నెలల తర్వాత నేను అన్నం పెడుతుంటే సార్ నాకు బ్యాగ్ ఇవ్వచ్చు కదా, రోజు రావాలంటే నాకు కష్టం అవుతుంది అని అన్నారు. నేను బ్యాగ్ ఇచ్చిన తర్వాత నెలగానే మళ్ళీ వచ్చి సార్ నెలకే సరిపోయినాయి ఇంకో నెలకి రా అని అంటున్నారు. అమ్మ నేను తప్పు చేస్తున్నా, నా డబ్బులు అన్నీ అయిపోయినాయి అంటే నా డబ్బులు అన్నీ అయిపోయిన తర్వాత నేను తప్పు చేసిన అని అర్థమైంది. కానీ ఆ రోజుకి ఆకలి అని వచ్చిన రోజు ఏం మాట్లాడకుండా అన్నం పెట్టడం తప్ప నాకు ఇంకో ఆప్షన్ కనపడలే. దగ్గరగా మాట్లాడకుండా మాట్లాడలేను ఇంతమంది తోటి, కరోనా ఉంది కాబట్టి. సో ఎప్పుడైతే మేము రియలైజ్ అయినామో అప్పుడు ఎంపవర్ చేయడం మొదలు పెట్టినాం. ఎంతో మంది అపాత్ర దానం ధర్మానికి వ్యతిరేకంగా అట్లా అన్నం పెట్టకూడదన్నా సరే ఆ టైం కాదుకొని ఆ తర్వాత ఇప్పుడు మేము నిజంగా ఏం చేయాలనుకున్నామో ఆ స్టేజ్కి వచ్చినాం తల్లి. మీరు చెప్పింది నిజం, అందుకే ఈరోజు సాక్షిలో కూడా లక్ష్మమ్మ గురించి స్ఫూర్తి ఎట్లా పొందినామో అది మాత్రమే ఇచ్చినాం. ఎందుకంటే ఒక ఆర్టికల్ చూసి 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడి నుంచో మాకు చెప్పకుండా అనంతపురం నుంచి నిన్న బస్సులో ఆ తల్లి ఎక్కడో మామిడిపేటలో దిగి ఇక్కడికి వచ్చేసి అన్న నాకు ఇదేనంటే ఎట్లా తెలిసిందమ్మా అంటే ఎక్కడో చదివినా అంటున్నాము. అయితే ఇది కరెక్ట్ వే కాదు, మీరు అక్కడే ఉండండి, మేము అక్కడే ఎంపవర్ చేస్తామని అలా ముందుకెళ్తున్నాం. సూన్ రైస్ ఏటీఎం అనేది ఇక్కడ ఉండదు, ఇంకా రైస్ ఏటీఎం ఉండదు. కానీ మిమ్మల్ని ఎంపవర్ చేయడానికి ఒక కలగూర గంప ఎట్లయితే ఈ ప్రపంచవ్యాప్తంగా అందరితో లైక్ మైండెడ్ పీపుల్ ఉందో అలా ఎవరెవరు ఇంకొకరి జీవితాన్ని నిలబెట్టాలనుకున్నా వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ని వాడుకోవచ్చు. ఎవరెవరికి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడడానికి కావాల్సిన ఒక క్లియర్ థాట్తో రావాలి. వస్తే మేము దానికి తగ్గట్టు ఇస్తాం. ఒకరికి 5,000 ఒకరికి 50,000 ఎందుకు ఇస్తున్నామంటే వాళ్ళ ఐడియా అట్లా వస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎంపవర్ చేస్తున్నాం. మీరు అలా రండి, మేము డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ వెరీ మచ్. గారి గురించి మాట్లాడుకుంటే ఇది బంద్ చేయకూడదు. ఈరోజు రైస్ ఏటీఎం దగ్గర అయినా కలగూర గంప అయినా ప్రిష అయినా ఏదైనా సరే ప్రపంచంలో ప్రతి ఒక్కరిని ముందుకు నడిపించడానికి వెనక మహిళ ఉంది అని అంటారు. కానీ ప్రపంచం మొత్తం మీద అభిమానులని సంపాదించుకొని 2,60,000 కుటుంబాలని సంపాదించుకున్న శ్రీదేవి గారిని నడిపిస్తున్న ఇంకో గొప్ప శక్తి ఇక్కడే ఉన్నారు. కళ్యాణ్ గారు మీరు రావాలి సార్, నిజంగా మీ ఓపిక కనుక మీరు సపోర్ట్ చేస్తున్న విధానము రియలీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, నేను చాలా నేర్చుకున్నా మీ దగ్గర నుంచి అంటే రియలీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ థ్యాంక్స్ తల్లి, ఆల్ ది వే అక్కడి నుంచి ఇక్కడ దాకొచ్చారు. లేదు మీ చేసే దాంట్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏ కలర్ కావాలి? గృహప్రవేశం పిలవాలా? పిలుస్తాం, పెళ్లి కూడా ఉంటాం. పెళ్లి కూడా అంట అయిపోయింది ఇక. రండి రండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ ఇదే కలర్ తెచ్చుకోరు? అయ్యయ్యో థ్యాంక్ యూ. నేను ఆర్టిజం ప్రిన్సిపల్ అండి. సో మీ ద్వారా ఏదైనా హెల్ప్ అవుతుంది పిల్లలకి అంటే ఉమెన్ మహిళలకి ఈ ప్రోగ్రామ్ గురించి తెలిస్తే వాళ్ళ పిల్లలు బాధపడకుండా ఉంటారని. థ్యాంక్ యూ. నేను ఇంతకుముందు ఎక్కడ ఫ్లడ్స్ వచ్చినా, ఎక్కడ వచ్చినా చెన్నైలో వైజాగ్లో, ఎక్కడ ఫ్లడ్స్ వచ్చినా కేరళలో వచ్చినా కూడా సోషల్ సర్వీస్ చేయడానికి వెళ్ళిన. అయితే ఈ లాక్డౌన్ టైంలో నాకు ఎక్కడ చేయాలని అర్థం కాలేదు. మా తాండూరు వికారాబాద్ సరౌండింగ్లో ఫుడ్ డొనేషన్ అందరికీ దగ్గరికి వెళ్ళి ఫుడ్ పెట్టడం పర్మిషన్ తీసుకొని, పోలీస్ పర్మిషన్ తీసుకొని ఫుడ్ పెట్టడం చేసిన. అయితే 3 మంత్స్లో ఒక అమ్మాయి నాకు 14,000 డొనేట్ చేసింది మా ఆఫీస్లోకి వెళ్ళి. అమ్మాయి కదా ఎక్కడికి వెళ్ళలేదు. ఈ 14,000 తీసుకొని ఎవరికైనా నీడి ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయి వాసం అని చెప్పింది శ్రావ్య అని. అయితే నేను యూట్యూబ్ ఛానల్ కూడా తక్కువ చూస్తా. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి పరిచయం చేసిందనమాట మీ ఊరు దగ్గరే కలగూర గ్రంప అని. వాళ్ళ త్రో నుండి ఒక రామాన్న గురించి విన్నా నేను.
అరే ఈ 14,000 లోకి ఇంకొంచెం వేసుకొని చేస్తే ఒక కుటుంబానికి ఉపయోగపడుతుంది కదా అని నేను తీసుకున్న నిర్ణయం. థ్యాంక్ యూ శ్రావ్య, అమ్మాయికి ఒకసారి థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ శ్రావ్య, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మేడం చేతులకి ఇవ్వడం, రామన్న దగ్గర డొనేట్ చేయడం కొంచెం హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. శ్రావ్య చాలా థ్యాంక్స్ తల్లి. ఈ చెల్లి బాగా కుడుతుంది. అప్గ్రేడెడ్ మిషన్, దీని నుంచి ఆ మిషన్ వరకు వెళ్ళాలని ఇప్పుడే చెప్పిన. దీని నుంచి కొన్ని రోజులు కుట్టి చూపించగానే ఆ మిషన్ కూడా ఇస్తా తల్లి. అక్కడ 20,000 రూపాయల మిషన్ ఉంది. మీ మంచి మనసుకు, వాసు సహకారానికి, నా శ్రీదేవి మేడం చేతులుగా నీకున్న కష్టాలకి నువ్వు బాగా డెవలప్ అవ్వాలి. ఏం పేరమ్మా? నాగమణి. నాగమణి, నాగమణి ఇంకో నలుగురికి పని ఇవ్వాలి నువ్వు. ప్లీజ్ థ్యాంక్ యూ వాసు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రావ్య. మన మన వీడియో మన ఫ్యామిలీ ఏ చూడాలి మేము మేము సెలబ్రేట్లు ఇప్పుడు ఇంట్లో ఇవ్వండి నా పేరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కాటన్ కావాలా? ఉందా కాటన్? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వెరీ స్పెషల్ గిఫ్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. చిన్న అండి, మీ జ్ఞాపకార్థం చాలా చక్కగా. థ్యాంక్ యూ సో మచ్. చిన్న జ్ఞాపకం, చిన్న జ్ఞాపకమా? థ్యాంక్ యూ. మీరే అసలు మీలాంటి వాళ్ళు మాకు దొరకడం. అయ్యయ్యో, థ్యాంక్ యూ సో మచ్. అండి యాక్చువల్గా దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఐ థింక్. 1 మినిట్. రండి, ఇప్పుడు చేస్తారు. ఇంట్రో ఇవ్వాలి. షీఈస్ ఆల్సో టర్టిల్ వైన్ డొనేటర్ అన్నమాట. చెరుకు హోమ్ గార్డెనర్. టర్టిల్ వైన్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఊరికే కొంటారు పాపం డోన్ అంటే దాని అది సోషల్ కాజ్ అన్న అన్నందుకు కొంటారు మన దగ్గర. రండి రండి రండి. ఓ, మీ హైట్ కి ఏం చీరలు ఇవ్వాలని చూస్తున్నాను నేను. మీ హైట్ కు ఏం కలర్? ఎల్లో అయినా మీ ఎల్లో కదా. థ్యాంక్ యూ సో మచ్. మీ హైట్ కు చీర ఇది సెట్ అవుతుందో లేదో నాకు డౌట్. కాటన్స్ కడతారా? కాటన్ కడతారా? థ్యాంక్ యూ. అలా కూడా